స్మోకింగ్ కాజెస్ క్యాన్సర్, స్మోకింగ్ కిల్స్. పొగ తాగడం క్యాన్సర్ కారకం మరియు ప్రాణాంతకం. లిక్కర్ డ్రింకింగ్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్. మద్యం సేవించడం ఆరోగ్యానికి హానికరం. నా మొదటి రైలు ప్రయాణంతోనే నా జీవితమే మారిపోయింది. అది ఎలా అంటే, విజయనగరంలోనే అంతా మొదలైంది. ఇప్పుడు కూడా విజయనగరం ప్రజలు ఈ సంబరాలు చేసుకుంటారు. విజయనగరం ప్రజలకి మొక్కుబడులు చెల్లించుకోవడం ఒక ఆచారంగా వస్తూ ఉంది. మొక్కుబడులు చెల్లించుకోకపోతే కీడు జరుగుతుందని వారి నమ్మకం. ఆ గ్రామంలో ఉన్న మీనా టీచర్ తన కొడుకు మొక్కుబడి తీరిస్తే వాడెలాగైనా బాగుపడతాడన్న ఆశతో చేశారు. ఈ ఊళ్ళో ఉన్న తన తోటి పిల్లల్లాగా తన కొడుకు లేడని ఆమె చాలా బాధపడుతూ ఉంది. మీనా టీచర్ కొడుకు చాలా ధైర్యవంతుడు. పాముల్ని చూసినా భయపడడు. భయపడే పిల్లల్ని చూసిన విజయనగరం వాసులకి ఆ విషయం ఆలస్యంగా అర్థమైంది. రాము, మీనా మాస్టర్లకి పుట్టిన బిడ్డ జయకృష్ణ ఒక మామూలు బిడ్డ కాదు అని. పసిపిల్లలు కూడా చూడకుండా అంత దారుణంగా శిక్షిస్తున్నారు. వాడిని దగ్గరకు తీసుకొని ప్రేమగా చెప్పొచ్చు కదా. మన ప్రేమగా చెప్తే తప్పకుండా విని దారికి వస్తాడండి. వీడు నీ మాట విండు, నా మాట విండు, అంకు కింద తయారయ్యాడు. వీడు మాట వింటాడా? నువ్వు ఎందుకు కృష్ణ ఇలా చేస్తున్నావు? ఆ పావు ఏ పిల్లనైనా కరిచుంటే ఆ తర్వాత ఏం జరిగేదో ఆలోచించావా? దేవుడా, నిన్ను గొడ్డుని బాధట్టి బాధారే. పాపం నీకు నొప్పిగా ఉందా నాన్న? ఆ పావుకి ఎంత నొప్పి పుట్టుంటుందో, దాన్ని ఎంత మంది రాళ్లతో కొట్టి చంపారో తెలుసా? వాళ్ళమ్మ కూడా ఏడుస్తూ ఉంటుంది కదా పాపం. భయం వల్లే అందరూ కలిసి ఆ పాముని చంపేశారని తన తల్లి చెప్పిన తర్వాతే భయపడే వాళ్ళకి దూరంగా ఉండడం మొదలుపెట్టాడు. దాంతో ఆ ఊరి ప్రజలందరికీ జయకృష్ణ అంటే మర్యాద పెరిగింది. ముందు పోలీసులే అతన్ని మెచ్చుకున్నారు. అంతేకాకుండా అందరినీ భయపెట్టే రౌడీలు కూడా మెచ్చుకోవడం మొదలుపెట్టారు. అమ్మా దుర్గమ్మ తల్లి, అబ్బాయి పేరు నక్షత్రం చెప్పమ్మా. పేరు జయకృష్ణన్, మగ నక్షత్రం. ఆయన ఏం చేస్తున్నాడు? చదువుకుంటున్నాడా? అవును, రౌడీజం చదువుకుంటున్నాడు. చదువుకొని పెద్దోడవుతాడని జాతకంలో ఉంది. అందుకే కఠినంగా శ్రమిస్తున్నాడు. పేరు పొందిన రౌడీ అవ్వాలనే ఇలా శిక్షణ పొందుతున్నాడు. ఏమంటున్నాడు ఈయన? రాము టీచర్ కి మీనా టీచర్ కి పుట్టిన బిడ్డ రౌడీ అవుతాడా? కాదు, రౌడీ అవ్వలేదు, రౌడీ అవడానికి ప్రయత్నిస్తున్నాడు. ఇప్పుడు బాడీ గార్డ్, బాడీ గార్డ్. ఊరికే చూస్తున్నాను. అశోక్ గారు ఫోన్ చేశారండి, మీకు ఇమ్మన్నారు. ఎవడా అశోక్? నెల్లూరు దాదా అశోక్. బడి పక్కనే బారు నడుపుతూ వేరే వాళ్ళ రికమెండేషన్ తీసుకొస్తావు నువ్వు మా దగ్గరికి? సోము భాయ్ ఒక గంట టైం ఇస్తారు, ఆ టైం లోపల ఇదంతా క్లోజ్ చేసి బయటకు వెళ్ళిపో. అశోక్ గారు ఎవర్రా వాడు? సోముబాయ్? అవునన్నా, సోముబాయ్నే. ఏంట్రా అక్కడ ఏమన్నా గొడవ చేస్తున్నాడా? ఏం గొడవ లేదన్నా. మరి
స్కూల్ పక్కన వాళ్ళు బార్ నడుపుతున్నారన్న. స్కూల్ 2 కిలోమీటర్లు దాటి కదర ఉంది. కాదన్న, అక్కడ బాగలేదని ఇప్పుడు స్కూల్ పక్కనే ప్రారంభించారన్న. సరేనే, వాళ్ళతో మాట్లాడతాను, బార్ను మార్దాం. కానీ నీ బార్కు పక్కనే స్కూల్ వస్తోంది, అప్పుడు నువ్వు కూడా బార్ను మార్చాలి. అలాగే, తప్పకుండా నేను మార్చుకుంటానన్న. అయ్యయ్యో, ఈయనేంటి ఇంత పిరికోడా? ఈయన వల్ల మన పేరు చెడిపోద్ది కదా. పేరు వింటేనే వణికిపోతున్నాడు ఎవరా అశోక్? అశోక్ అనే దాదా గురించి నీకు తెలీదా? ఒకప్పుడు మన అన్న అతని దగ్గర పనిచేసేవాడయ్యా. నిజంగానా? అవునరా, అతను డబ్బు గలడు. ఇక్కడ అతని ఆస్తినంతా మన అన్నకిని ఇంకోళ్ళకి ఇచ్చేశాడు. ఇప్పుడు సౌదీలను దుబాయ్లను బిజినెస్ చేస్తున్నాడు. కోటీశ్వరుడు, ఇప్పటికీ బాగా వయసులోనే ఉన్నాడు. ఎవడైనా మీదకొచ్చి గొడవ పడితే ఎలాంటి దాదానైనా వదిలిపెట్టడు. అశోక్ గారి దగ్గర బాడీగార్డ్గా చేరొచ్చా? ఏంటి? లేదు, అక్కడికి వెళ్ళి చేరడానికి దారి ఏంటని అడుగుతున్నా. నువ్వు ఆడదానివి అయితే జరుగుద్ది, ఎందుకంటే ఆడదాని విషయంలో వీక్. ఎవరు రికమెండేషన్ తీసుకెళ్తే పనికొస్తా? అది వాసు గారు చెప్తే జరుగుద్ది. కానీ వాసు గారు ఎవరిని రికమెండ్ చేయరు, అందులోనూ నిన్ను. ఎందుకు చేయరు? వాసు గారు మా నాన్న క్లోజ్ ఫ్రెండ్ కదా. అందుకే చెప్పాను నిన్ను రికమెండ్ చేయరు అని. అశోక్ అని ఇంత గొప్ప మనిషి ఉన్నాడని నాకు ఇంతకాలం తెలియకుండా ఎలా పోయిందబ్బా. నెల్లూరు పోవు టికెట్ ఇవ్వండి. నాకు కూడా నెల్లూరు ఒకటి ఇవ్వండి. ఇవ్వండి. హలో, చిల్లర స్థానం ఉండవయ్యా. హలో, ఊరుకోవయ్యా. సార్, మాకు టికెట్ ఇవ్వండి సార్. నిన్ను కాదయ్యా, ఇక్కడన్నా సార్. నాయుడుపడకో టికెట్. హలో, ఎందాక వెళ్తున్నారు? నెల్లూరు అశోక్ అన్న ఇంటికి. ఇక్కడికి వచ్చి కూర్చోండి. ఏమండి, పాపను ఒళ్ళో కూర్చోబెట్టుకుంటారా? సరే రా, ఇక్కడ చోటు ఉంది. పర్వాలేదు, నేను ఇక్కడే నిలబడతాను. రా, రమ్మంటే. ఓకే, వచ్చి కూర్చో. వస్తున్నా. త్వరగా. వెరీ వెరీ థ్యాంక్ యూ. హలో, ఎక్కడికి వెళ్తున్నారు? నెల్లూరు వరకు వెళ్తున్నాను. ఎవరిని చూడడానికి వెళ్తున్నారు? అది నీకు అనవసరమైన విషయం. కోపపడకండి, ఇంతకు ముందు మిమ్మల్ని ఎప్పుడు చూడలేదు, అందుకే అడిగాను. ఇంతకు ముందు నేను ఎప్పుడైనా నిన్ను చూసానా? నువ్వు ఎవరనేది నేను ఏమైనా అడిగానా? ఎందుకు అడగడం, నేను చెప్పేస్తాను. నా పేరు నీలకంఠం. నెల్లూరులో అశోక్ అన్న గురించి వినే ఉంటారు కదా? ఏంటి, మీకైనా తెలుసా? తెలీదు. అయితే నేనే చెప్తాను, అశోక్ అన్న ఇంట్లో కంప్లీట్ బుకింగ్ మా మావయ్యే. బుకింగ్? అదేనయ్యా వంట. ఓ, కుకింగ్. అదే అదే, మా మావయ్యకి ఒంట్లో బాగాలేదు, అందుకని బుకింగ్ చేయడానికి నేను. అవునయ్యా, కుకింగే. మా మావయ్య కూతురు మల్లిక, నేను పెళ్లి చేసుకోబోయే అమ్మాయి, నాకు వరుస అవుతుంది. ఈ అమ్మాయి విషయం, అందమైన అమ్మాయిని ఉద్యోగానికి పంపితే ప్రమాదం ముంచుకొస్తుందని అందరికీ తెలుసు. అలాగా? అందుకని టౌన్లో బుకింగ్ పని వదిలేశా. అశోక్ అన్న ఇంటికి పని కోసం వెళుతున్నా. మల్లిక తోడుగా ఉండొచ్చుగా. నేను అశోక్ గారి ఇంటికి వెళ్తున్నాను. పనికా? అక్కడేం పని? బాడీగార్డ్. బాడీగార్డ్? బాడీగార్డా? అశోక్ గారికి అంగరక్షకుణ్ణి. అశోక్ అన్నకి అంగరక్షకుడువా? అవును, వాసు గారే నన్ను పంపిస్తున్నారు. ఇదిగో రికమెండేషన్ లెటర్. అయితే మన అశోక్ అన్న ప్రాణానికి ప్రమాదం ఉందా? మరి లేకపోతే వాసు గారు బాడీగార్డ్ ఎందుకు పంపుతారు? ఒరే మాణికా, మన అశోక్ గారికి ప్రాణానికి ముప్పు ఉందంట. బండిలో ఆయన బాడీగార్డ్ కూర్చొని ఉన్నాడు. శర్బత్ తీసుకురామంటారా? నాకేం వద్దు, మీరందరూ మీ ప్లేస్ లో నుంచుంటే చాలు. మీ అందరికి వినిపించిందా లేదా? అందరూ ఎవరి సీట్లలో వాళ్ళు కూర్చోండి. ఇలా గుంపుగా గుమ్ముకూడితే ఊపిరి ఆడదు. ఒక బాడీగార్డ్ అయినా ఈయన కూడా మనిషే కదా. నేను ఇక్కడ కూర్చోవడం వల్ల మీకేం కంఫర్టబుల్ కాదు? అదే, మీకేమి సమస్య లేదు కదా? ముందు ఇస్మాయిల్ ఫోన్ చేసి విషయం ఎవడో చెప్పేస్తా. ఇస్మాయిల్, నేనే నీలకంఠాన్ని మాట్లాడుతున్నాను. మన అశోక్ అన్న ప్రాణానికి పెద్ద ప్రమాదం అట. అరే నిజమే చెప్తున్నానయ్యా, న్యూస్ వాసు గారికి అందింది. వెంకనే వాసు గారు అశోక్ అన్న కోసం బాడీగార్డ్ మోస్తున్నారు. అవును, ఆయన బస్సులో నా పక్కన ఉన్నారు.
ఇక ఏ సమస్య లేదు అంతా ఇస్మాయిల్ చూసుకుంటాడు అలాగా వీడొకడు బెల్లపిచ్చి భయంకరంగా భయపెడుతున్నాడే దేవుడా ఈ వంటగాడి పనులు మొత్తం నాశనం అయిపోయేలా ఉంది రండి ధైర్యంగా రండి ఈనే వాసు గారు పంపించిన బాడీ గార్డ్ ఆపండి ఆపండి ఓకే 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 దయచేసి దీన్ని పెద్ద విషయంగా తీసుకోకండి నేను వచ్చింది ఏమీ చెప్పొద్దు ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ తెలుసు అశోక్ అన్న ఇంట్లో కూడా ఈ విషయం చెప్పేశాం బాంబు గురించి కూడా చెప్పారు మరి చెప్పరా మన ఇస్మాయిల్ తో చెప్తే అంతే మరి ఓకే మనం బయలుదేరదామా ఎక్కడికి అశోక్ అన్న దగ్గర పనిలో జాయిన్ అవ్వదా దానికి వీళ్ళంతా ఎందుకు మరి ఒంటరిగా వెళ్ళి జాయిన్ అవుతావా అదంతా కుదరదు మొదటిసారి మా ఊరికి బాడీ గార్డ్ వచ్చారు అందువల్ల మేమందరం కూడా కలిసి గుంపుగా మిమ్మల్ని అశోక్ అన్న ఇంటికి తీసుకువెళ్తాం ఓకే ఓకే అశోక్ అన్న కోసం బాడీ గార్డ్ వస్తాడనేది నిజమే అందరూ ఆయన పిలుచుకొస్తున్నారు రండి రండి మనం కూడా వెళ్దాం అమ్ములు రావేలు కూడా ఎక్కడున్నావు ఏంటి త్వరగా రా బాడీ గార్డ్ వచ్చేసాడు అతని చూసి వద్దాం త్వరగా రా పద 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 ఇలా చూడండి వీళ్ళంతా కూడా అరే అది కూడా మర్చిపోయారా వీళ్ళందరూ మనతో వస్తేనే ఒక దర్జ అది కాదండి వీళ్ళంతా లోపలికి వచ్చేస్తే ఆవిడ అశోక్ అన్న భార్య రాధాక్క ఇక్కడ లెక్కలు అవి చూసేది మన రాజన్న గారు వెనకాల నిలబడింది నా మరదలు మల్లిక అలాగే ఉంటుంది వెరీ బ్యూటిఫుల్ రాజన్న నమస్కారం అన్నా నమస్కారం అన్నా ఈయనే మన అశోక్ గారి కోసం వచ్చిన బాడీ గార్డ్ నమస్తే అండి ఆయన ఊళ్ళో లేరే ఏం చేద్దామండి అది కాదు ఆయన ఎక్కడున్నారో చెప్పారంటే నేను వెళ్ళి మీట్ అవుతాను ఇక్కడికి దుబాయ్ కా ఆయన రేపు సాయంత్రమే ఇక్కడికి వస్తాడు అందువల్ల నువ్వు 2 రోజుల తర్వాత రా 2 రోజుల అయ్యో నేను ఇక్కడి నుంచి మళ్ళీ తిరిగి వెళ్ళలేను ఊరికి వెళ్ళడానికి గవర్నమెంట్ అనుమతించాలి కదా నువ్వు ఆ నీలకంఠనవే కదా నిన్ను నేను పనికి రమ్మంటే ఇతనితో కలిసి ఏం చేస్తున్నావురా నేను ఇక్కడికి వస్తున్నప్పుడు ఈయన కూడా నాతో పాటు బస్సులో వచ్చారు నేను వెంటనే ఇస్మాయిల్ కి ఫోన్ చేసి చెప్పేశాను అయితే నువ్వు బస్సులో వచ్చేటప్పుడే నీ పని మొదలెట్టావా అందువల్లే కదా టపాకాయలు పేల్చి అదరగొట్టేశాం అలాగే 2 బాంబులు తీసి నెత్తి మీద వేయాల్సింది పేరు జయకృష్ణ రాజన్న రాజన్న ఇక్కడ అకౌంటెంట్ ని నాకు ఒక ఐడియా వచ్చింది అశోక్ అన్న వచ్చేంత వరకు ఈ బాడీ గార్డ్ ని మన గెస్ట్ హౌస్ లోనే ఉంచుదామండి దానికి నా కూతురు ఒప్పుకుంటుందా తనే కదా ఈ ఇల్లును చూసుకునేది ఎవరు అమ్ములు అమ్ములతో మాట్లాడి నేను ఒప్పిస్తానులే కుదరదు అంటే కుదరదు బాడీ గార్డ్ బ్లాక్ హౌస్ ని ఇంకెక్కడనే ఉంచండి ఈ గెస్ట్ హౌస్ లో ఉంచొద్దు అలా కాదమ్మా ఈయన బయట మనం ఉంచలేమమ్మా ఈయనని గవర్నమెంట్ పంపింది అదంతా నాకు తెలీదు ఇక్కడ చాలా మంది అమ్మాయిలు ఉన్నారు ఇతన్ని ఇక్కడే ఉండమని చెప్పి ఇతన్ని నోట్ చేయడం కుదరదు నన్నెందుకు చూసుకోవాలి నన్ను చూసుకోవాల్సిన అవసరం మీకేం లేదు నేనేమి అంత బలహీనంగా ఎవరికి పడిపోను తెలుసా చూసారా ఇప్పుడే పడగొట్టేయడం గురించి మాట్లాడుతున్నారు ఇతను కరెక్ట్ కాదు ముందు బయటకు పో బయటికి వెళ్ళడానికి నేను ఇక్కడికి రాలేదు ప్రధానంగా ఉండండి ఏంటమ్మా ఇలా మాట్లాడుతున్నావు ఇతను మనల్ని వెతుక్కుంటూ వచ్చాడు కదా ఈయనకి ఇలాగా మర్యాద చేసేది బాడీగార్డ్ లోపలికి వెళ్ళండి నా పేరు జయకృష్ణ సర్దుకుంటాయి నేను మాట్లాడి అడ్జస్ట్ చేస్తానులే మీరు వెళ్ళండి సూపర్ ఈ అశోక్ గారికి బాడీగార్డ్ గా ఉండడంలో ఒక అర్హత ఉంది పదహారు వేల మంది గోపికల మధ్యలో కృష్ణుడు వెరీ డేంజరస్ అందుకే ఆ అమ్మాయికి అంత అహంకారం ముట్టుకుని మరీ ఫోటో తీయించుకుందంటే తనని బాగా వశపరుచుకున్నట్టుంది ఏమన్నావయ్యా నేను వశపరుచుకున్నానా అలా చేస్తున్నా నీకేంటి నష్టం
నాకేంటి నష్టమా? మరైతే నేనెందుకు ఇక్కడికి వచ్చాను? ఇలా చూడండి, బాడీ గార్డ్ చేసే పల్లెంటే మీకు తెలుసా? ఊరికే వెనక నుంచి ప్రాణాలు కాపాడమే కాదు, అశోక్ గారి పేరు చెడిపోకుండా చూసుకోవడం కూడా నా బాధ్యత. ఆయన పేరు చెడిపోయిందని ఎవరన్నారు? మరి ఊర్లో గుసగుసలు మాట్లాడుకుంటారా ఏంటి? ఏం మాట్లాడుకుంటున్నారండి? ఇంకేముంటుంది, భయంకరమైన లేడీస్ వీక్నెస్ ఉన్నట్టుగా ప్రతి ఒక్కరు మాట్లాడుకుంటే విన్నాను. ఇదంతా చూసిన తర్వాత కూడా నేను మాట్లాడుకుంటే ఎలా ఉండగలను? ఎక్కడో ఉండే శత్రువుల నుంచి ఆయన కాపాడడం కాదు, పక్కనే ఉండే మీలాంటి అందమైన అమ్మాయి నుంచి కూడా ఆయన కాపాడాలి. ఇక మీదట ఆయన ఎదురుగా నుంచుని వయ్యారాలు వలకబోస్తూ ఉండకూడదు. నువ్వే కాదు, ఏ ఒక్క అమ్మాయిని కూడా నేను అనుమతించేది లేదు. మా నాన్నగారికి సమానంగా ఉన్న ఒకరు నా భుజం మీద చేయి వేసినందుకు నువ్వు ఇలా మాట్లాడుతున్నావా? నీకు తండ్రిలా అనిపించవచ్చు, ఒకవేళ ఆయన కూడా అదే విధంగా అనుకోవచ్చు, బట్ ఈ ఊర్లో ఉన్న వాళ్ళందరూ వేరే రకంగా మాట్లాడుకుంటున్నారే. అందుకనే మేడం నేను చెప్తున్నాను, నువ్వు జాగ్రత్తగా ఉంటే నీకు మంచిది, అశోక్ గారికి మంచిది, నాకు మంచిది. తనేమి అంత చెడ్డదలా అనిపించడం లేదే, బట్ అశోక్ గారు నిప్పు లేకుండా పొగ రాదు కదా. ఫర్ పాస్ట్ 25 ఇయర్స్ we have been doing this business, so far I have never faced the problems like this, but no problem, I will take care of everything. Okay, I will inform you. నమస్కారం అశోక్ అన్న. ఓ తప్పు జరిగింది, క్షమించండి. ఏదో కొన్ని రోజులు నా దగ్గర పనిచేసావని నా బార్లన్నీ నీకు ఇచ్చాను, కానీ నీ పనులు నాకు నచ్చలేదు, ఖాళీ చేసి. అయ్యో, అటువంటి నిర్ణయం తీసుకోవద్దన్నా, ఇక మీద అలా జరగదన్నా. ఇకపై బిజినెస్ ను మర్చిపో, రాజాని దుబాయ్ నుంచి ఇక్కడికి రప్పిస్తున్నాను, ఇకపై అన్ని వ్యాపారాలు వాడే చూసుకుంటాడు. మీతో ఆ రోజు చెప్పానుగా ఇదంతా వద్దు అని. ఆ రోజు నేను చెప్పింది విన్నావా? నువ్వు కాస్త నోరు మూసుకొని ఉండరా, కుటుంబంతో పాటు వాడిని కూడా ఫినిష్ చేస్తాను. హలో, ఎవరయ్యా అది? నువ్వా? అశోక్ అన్న ఇంకా రాలేదయ్యా. అలాగైతే అశోక్ గారిని నేను చూడడానికి ముందే ఈ లెటర్ మీరు ఆయనకిస్తే బాగుంటుంది కదా. ఈ అపాయింట్మెంట్ ఆర్డర్ ని ఆయనకే నేరుగా నువ్వు ఇవ్వు. నువ్వు ఇప్పుడు వెళ్ళి సాయంత్రం రా, అప్పుడు అశోక్ గారు వచ్చేస్తారు. ఈ అమ్మాయి ఆ అమ్మాయే కదా, తను ఎప్పుడు లోపలికి వెళ్ళింది? నువ్వు ఇక్కడికి ఎలా వచ్చావు? రాకుండా ఎలా ఉండగలను? మా అమ్మ పిలిచింది, నేను వచ్చాను. అశోక్ అన్నీ వస్తున్నారు కదా, అందుకే. అశోక్ గారు వస్తే నీకేంటి? నీకు చెప్తే అర్థం కదా. కిచెన్ హెల్ప్ చేయడానికి వచ్చాను, ఏవేవో ఊహించుకుని నన్ను అలా చూడొద్దు. అది సరే, నిన్ను చూడడానికి నేను వేరే రెండు కళ్ళతో రావాల్సి ఉంటుంది. అశోక్ గారి పేరు చెడగొట్టడానికి తాళి కట్టిన భార్య కూడా పక్కన ఉంటే నేను తట్టుకోలేకపోతున్నాను. అయ్యో ప్లీజ్ ఇలా మాట్లాడకండి, ఈ కుటుంబంలో ఉన్న వాళ్ళంతా చాలా గొప్ప. ఈ ఇంట్లో చిన్నపిల్లలు ఎప్పుడుతారా? పెద్దవాళ్ళు ఎవరు కూడా ఇక్కడ పుట్టరా? వీళ్ళ కుటుంబం గురించి నాకేం చెప్పకు, వీళ్ళ లక్షణాలు కూడా నాకు బాగా తెలుసు. అంత బాగా తెలిసిన వాడు అయితే మరెందుకు బాడీగార్డ్ గా వచ్చావు? అది పవర్, అశోక్ గారి శక్తి. ఆ శక్తితోటి మనం ఎంత మందినైనా సరే గెలవచ్చు కదా. మంచితనంతో ఏదైనా గెలుచుకోవచ్చు, మొండితనంతో దేన్ని జయించలేం. ఏంటి? మనిషిని జయించడానికి మోటుతనం అక్కర్లేదు, ప్రేమతోనే గెలవచ్చు. ఆ విధంగా ఇక్కడ ఎవరి మనసులో గెలుచుకునే అవకాశం లేదులే. ఇలా చూడు, ఇక్కడికి ఎలాగోలా వచ్చావు కదా, అమ్మగారి దగ్గర చెడ్డ పేరు రాకుండా చూసుకో. ఇంకోటి, ఇలా మన ఇద్దరం కలిసి మాట్లాడుకుందాం అని ఎవరు చూసారంటే ఆ తర్వాత మన గతి అంతే. నువ్వు వెళ్ళి వెళ్ళి నేను వెళ్ళిపోతాను. రాజీవ్ మీతో వస్తున్నారని చెప్పారు కదా. తను ఈవినింగ్ ఫ్లైట్ లో వస్తున్నాడు, నేను మార్నింగ్ ఫ్లైట్ లో వచ్చాను. టౌన్ లో ఒక మీటింగ్ ఉంది, అందుకే లేట్ అయింది. అమ్ములు ఎక్కడ, నిద్రపోతుందా? మీ కూతురు అంత త్వరగా నిద్రపోతుందా? తండ్రి ఎప్పుడొస్తాడా అని ఎదురు చూస్తోంది. అమ్ములు, నాన్నా రాజీవ్ అన్నయ్య ఎక్కడ? వాడు రావడానికి లేట్ అవుతుంది, నువ్వు వెళ్ళి పడుకో. నేను అన్నయ్య వచ్చాక నిద్రపోతాను. తర్వాత నాన్న, మిమ్మల్ని చూసుకోవడానికి ఒక బాడీ గార్డ్ వచ్చాడు. ఎవరికి బాడీ గార్డ్? అయ్యో, అశోక్ అన్నకు బాడీ గార్డ్ అని చెప్పే కదా వాడు ఇక్కడికి వచ్చాడు. ఏంటి నువ్వు ఏదేదో మాట్లాడుతున్నావు, నాకెందుకు బాడీ గార్డ్? అది మీ ప్రాణానికి అపాయం ఉందని ఎవరి దగ్గర నుంచో లెటర్ తీసుకొచ్చాడు, అందుకే రాజాని గెస్ట్ హౌస్ లో ఉంచారు. ఇది అబ్బాయిని ఎగతాళి చేస్తోంది. ఏంటయ్యా ఇది, ఎవరెవరో వచ్చి ఏదేదో చెప్తే వాడికి మన ఇంట్లో చోటిస్తారా? ఇడియట్స్. ఒప్పుకుంటా. వెంటనే వాడిని ఇక్కడి నుంచి పంపించే ఏర్పాట్లు చేయి. అర్థమైందా?
రాజన్నయ్య రాజన్నయ్య నాన్నగారు అలాగే అంటారు అతన్ని పంపేయొద్దు అలాంటి మనిషి నాన్నతో ఉండడం మంచిదే నేను నాన్నగారు నొప్పిస్తాను సరేనా నానేంట్రా అంటే పంపమంటున్నాడు కూతురేమో పంపొద్దు అంటుంది ఇప్పుడు నేను ఎవరి మాట వినాలి ఎందుకు ఇంత లేట్ అశోక్ అన్నయ్య ఎప్పుడో వచ్చారు ఈ పాటికి నిద్రపోయి ఉంటారు అయ్యయ్యో నేను వెళ్ళకుండా ఇక్కడే ఉంటే బాగుండేది తర్వాత ఇక్కడ ఏ ప్రాబ్లం లేదు కదా లేదే ప్రాబ్లం రావడానికి నేను అటు వెళ్తేనే కదా వెరీ గుడ్ మరైతే వెళ్ళి నిద్రపో ఇంకో విషయం లోపల గడియ పెట్టి కూడా మర్చిపోకే నేను నిద్రపోవడానికి ఇంకా లేట్ అవుతుంది అశోక్ అన్నయ్య కొడుకు వస్తున్నాడు దుబాయ్ నుంచి భగవంతుడా ఆయన కూడా వస్తున్నారా ఏ అయ్యో లేడీస్ విషయంలో తండ్రి కంటే కొడుకే చాలా వీక్ అట నిజమా నిజం అడుగుతున్నావా ఇప్పుడు ఇలా తన దగ్గర పనిచేసే అమ్మాయిలందరినీ వశపరుచుకున్నాడు వాళ్ళకి డబ్బు ఇవ్వాల్సిన అవసరం లేదు కదా మురిగిపోయింది పూణేకి చదువుకుని వెళ్ళి అక్కడ ఒక నేపాలీ అమ్మాయి వలలో చిక్కున్నాడు కదా ఈ పిచ్చి ఎదవా ఆ విషయం తెలిసే కదా అశోక్ గారు వాడిని అక్కడి నుంచి ప్యాకప్ చేసి దుబాయ్కి పంపించారు ఇవన్నీ నీకెలా తెలుసు బాడీగా అదే నీకు నాకున్న వ్యత్యాసం ఈ తండ్రి కొడుకుల హిస్టరీని పూర్తిగా తాగి అరిగించేసుకున్నాను ఇది సాగ్గా చెప్పి డైరెక్ట్ గా వెళ్లి తలుపు లోపల గడియ పెట్టుకుని పడుకో ఎవరు తట్టినా కూడా తలుపు తెరవని తెరవకు అర్థమైందా గుడ్ నైట్ ఎవరు కుక్కల అరుస్తూ ఉన్నారు ఇలా చూడబోయా ఇట్రా వయసు వచ్చిన కోడిలాగా ఈ టైంలో వచ్చావండి అవును నిన్ను ఏ గవర్నమెంట్ అయ్యా ఇక్కడికి పంపించారు పాకిస్తాన్ గవర్నమెంటా నిన్ను ఇక్కడ ఉంచినందుకు ఆయన నన్ను చడమడా తిట్టాడయ్యా నన్ను ఏ గవర్నమెంట్ పంపించలేదు సార్ నన్ను వాసు సారే పంపించారు వాసు సారా ఏమయ్యా ఈ విషయం ముందే చెప్పొచ్చు కదయ్యా ఆ విషయం చెప్పడానికి నాకు గ్యాప్ కూడా దొరకలేదు నిన్ను ఇక్కడ ఉంచితే నాకేనయ్యా ఆపు అమ్ములు చెప్పిందని వదిలేశారు నువ్వు వెళ్ళి ఉదయానే రా ఒక నిమిషం నేను ఉదయం వచ్చేసరికి అశోక్ గారు ఎక్కడికైనా వెళ్ళిపోతే రాత్రికి రా అది నేను ఇక్కడే ఏదో ఒక మూల ఉండి టైం పాస్ చేసుకుంటూ ఉంటాను చదివేటప్పుడు పాస్ అవ్వద్దు ఇక్కడికి వచ్చి టైం పాస్ చెయ్యి అదిగో అక్కడ చాప ఉంది అక్కడికి వెళ్ళి పడుకో అమ్ములు అంట అమ్ములు అందరూ అమ్ములు చెప్పిందనక తలూపుతూ ఉన్నారు తెల్ల తోలుకుంటే స్పెషలే వేరు రాజాబాబు వచ్చేసారు ఏం నీలకంఠం నాన్నగారికి కొత్తగా బాడీ గార్డ్ ఉన్నాడట ఎవరతను వచ్చారు ఆయన సూపర్ గా ఉన్నారు సూపర్ ఏం సర్టిఫికెట్ ఇస్తుంది నోర్మల్ సూపర్వే ఎక్స్ సర్వీసా అలా సెక్స్ సర్వీస్ చేసే మనిషి కాదండి ఆయన చాలా మంచి ఆయన సెక్స్ సర్వీస్ కాదురా బుద్ధులేనోడ ఎక్స్ సర్వీస్ అన్న ఓ అలాగా అలా కనిపించట్లేదు మరి కానీ అశోక్ అన్న గురించి రాజన్న గురించి అన్ని వివరాలు బాగా అతనికి వివరించి చెప్పేశాను అది కరెక్ట్ హే ఏంటి ఇంకా నిద్రపోలేదు ఎందుకు అంత కోపంగా చూస్తున్నా నీకేమన్నా పిచ్చి పట్టిందా మరేంట్రా ఈ సమయంలోనే ఇంటికి వచ్చేది అర్ధరాత్రి బయలుదేరకుండా నాన్నగారితో కలిసి వచ్చి ఉండొచ్చు కదా అదేలా అమ్మా ఆయన పని కూడా నాకు అప్పగించి ఇక్కడికి వచ్చేసారు ఈ ఫ్లైట్లు వచ్చిన కష్టాలు నాకే తెలుసు అమ్మాయిలు వలవేసి పట్టుకోవడానికి చాలా కష్టపడుతున్నట్టునా ఏమన్నా నువ్వు ఎవరైనా నేపాలి అమ్మాయిని పట్టుకుంటే మంచిది చాలా బాగుంటుంది నీకెవరైనా తెలిస్తే చెప్పు అందమైన నేపాలి అమ్మాయిలు నిన్ను నిన్నే ఆగమంటుంటే వచ్చి వాడు పని మొదలు పెట్టేశాడా ఏం చేస్తానో చూడు ఆగు ఆగుతావా లేదా ఎవరు చూడకముందు వెళ్ళిపో రాజన్నయ్య చెప్తున్నా నిలబడ్డవే ముందు వెళ్ళు అమలు ఏమైంది ఎవరైనా చూస్తే నేను చంపేస్తారు ముందు వెళ్ళు అమలు
ఏమైందో అడుగుతుంటే వినపడటం లేదు. ఎక్కడున్నావే? ఊరి దేవుడా, ఏం జరిగింది చెప్పు. అయ్యయ్యో, ఏమైంది రాజా? ఏం జరిగింది అసలు? ఏమైంది అమ్ములు? అది అలా చూస్తూ నిలబడతారే, వెళ్ళి నీళ్ళు తీసుకురండి. తీసుకొస్తాను. ఇదిగోండి రాజు, కళ్ళు తెరిచూడు. రాజు ఏం జరిగింది? అన్నా చెల్లెలు ఆడుకుంటున్నప్పుడు జారి కింద పడ్డారట. ఆడుకున్నారా ఈ రాత్రి సమయంలోనా? రాత్రి సమయంలో ఆడుకోవడానికి వీళ్ళేమన్నా చిన్నపిల్లలా? గాడిద ఫ్లైట్ లో ఫ్రీగా వచ్చిందని ఎక్కువగా తాగుంటాడు అంతే కదరా. అయ్యే కాదు నాన్న, నన్ను ఎవరు వెనక నుంచి కొట్టారు నాన్న. లోపలికి వచ్చి కొట్టడానికి ఎవరికండి ధైర్యం ఉంది? వెనక నుంచి వచ్చి కొట్టారా? ఎవరు? నేనే. ఎవరు? నువ్వా? బాడీ గార్డ్? అది ఈయన కొట్టడం ఏంటి? నేను ఎవరో తెలియకుండా కొట్టాను. రేయ్ బుద్ధి తక్కువ ఎదవా, నిన్న అక్కడే కదరా నేను పడుకోమని చెప్పింది, నువ్వెలా లోపలికి వచ్చావు? ఎవరితో? వీడు నేను చెప్పేనే ఆ వాడే ఈ బాడీ గార్డ్. నమస్కారం సార్. ఈయన తప్పేం లేదు, నేను సరదాగా చెప్పింది నిజమని నమ్మి అన్నయ్యనెవరో అనుకుని కొట్టేశాడు. నేను అప్పుడే చెప్పాను కదా, ఎక్కడి నుంచో వచ్చిన వాడు నా కొడుకునే చావు కొడతాడా? సంతోషమా? ఎరా ఇలాంటి పనేనా బాడీగార్డ్ చేసేది? బాడీగార్డ్? వీడు నాకు బాడీగార్డ్? వీడిని వెంటనే పంపేమని చెప్పాను కదా నీకు. నీ వల్ల కుదరకపోతే ఇంట్లోంచి పోవయ్యా. చెప్పేది ఇకపై నువ్వు ఈ ఊళ్ళో కనబడకూడదు. నాన్నా, అతను వెళ్తూ వెళ్తూ రాజన్నకి లెటర్ ఇచ్చి వెళ్ళాడు, మీకిమ్మని చెప్పాడు. ఏంటది? మీ గురువు గారు వాసు లెటర్. వాసు గారి లెటరా? వాసు గారే అతన్ని పంపించారు, ఆయన రాసిచ్చిన లెటర్ ఇది. అలా అయితే వాడు ఈ లెటర్ గురించి చెప్పనే లేదే. బాబు అశోక్, ఈ లెటర్ తీసుకొచ్చే అతను నాకు కొడుకు లాంటి వాడు, నా స్నేహితుడి కొడుకు. వాడి పేరు జయకృష్ణ. వాడు ఎవరికీ గౌరవం ఇవ్వడని, తన ఇష్టానికే నడుచుకుంటున్నాడని వాడి నాన్నను ఊరి వాళ్ళు చెప్తున్నారు. కానీ నాకెందుకో అలా అనిపించట్లేదు. ఇతరులు గౌరవించని ఈ ప్రపంచంలో ఇతను గౌరవంగా బతుకుతున్నాడని అతని మీద అందరికీ ఈర్ష. వాడు ముక్కుసూటిగా నడిచే మనిషి. అవినీతిని ఎదిరించడానికి బలం ఉన్నవాళ్ల వల్లే కుదురుద్ది అనడానికి వాడుకు నిదర్శనం. ఇదే వాడి సమస్య. వాడి అమ్మా నాన్న చేసిన పుణ్యం వల్ల నీ దగ్గర పనిచేయాలన్న ఉద్దేశంతో నన్ను చెప్పమని అడిగాడు. వీడు ఎంతవరకు నీకు ఉపయోగపడతాడో నాకు తెలియట్లేదు. నా మీద ఉన్న నమ్మకంతో నువ్వు వీడిని నీ దగ్గర పెట్టుకుంటావని ఆశిస్తున్నాను. ఇది నువ్వు నాకు ఇచ్చే గురుదక్షిణగా భావించి నా మాటను మన్నించు. నిన్ను నాన్నగారు తీసుకురమ్మన్నారు, రా. నేను చాలా మంది దగ్గర దెబ్బలు తిన్నాను, కానీ ఈ విధంగా తినడం ఫస్ట్ టైం. చెవుల్లో నుంచి గుయ్య అనే శబ్దం ఇంకా ఆగనే లేదు. అందరం దాటి ఆశ నేడు చిందేసే చిందేసే మనకు దైవం కాదా? జెండాది కూడా రథ చక్రాల విపోరా మనసులో చిరి ఉంటే
వచ్చాడేమో. సోముబాయ్ మనుషుల్లా ఉన్నారు అందరూ. సోముబాయ్ ఎవరిని లేపేయడానికి ఇక్కడికి వెళ్ళి పంపించుంటాడు? భగవంతుడా, అశోక్ గారినా? హలో అన్నా. అశోక్ అన్నా, మీకు ఫోన్ వచ్చిందన్నా. ఎవరు? హలో అశోక్ గారు, నేను బాడీగార్డ్ జయకృష్ణని. మీరు వెంటనే అక్కడి నుంచి వెళ్ళిపోండి. మిమ్మల్ని ఎవరో ఇక్కడ రౌండప్ చేసేసారు. ఏం మాట్లాడుతున్నావు? అయ్యో, త్వరగా మీరు అక్కడి నుంచి వెళ్ళిపోండి. మిమ్మల్ని చంపడానికి వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు? నన్ను చంపడానిక పిచ్చెక్కి మాట్లాడుతున్నావా? ఇక్కడి నుంచి పోరా. అయ్యో, నేను చెప్పేది వినండి. దయచేసి అక్కడి నుంచి వెళ్ళిపోండి. మిమ్మల్ని ఖచ్చితంగా చంపేస్తారు. అశోక్ గారు, అయ్యో అటు చూడండి. కృష్ణ, నువ్వు రాధాని అమ్ముల్ని కాపాడు. వాళ్ళు గుళ్ళోనే ఉన్నారు. అయ్యో, అతను ఏం చేస్తున్నాడు? చూడండి, ఊళ్ళో వాళ్ళతో ఎందుకు గొడవ పడుతున్నాడు? ఆపరా, వదిలిపెట్టరా. అసలు వీడి వల్లే ఇంత గొడవ జరుగుతోంది. ఇంతవరకు ఎవరూ కూడా మా ఎదురు నుంచి ఎదిరించింది లేదు. దీనంతటికీ కారణం నువ్వే. ఆయన రాకముందే ఇక్కడి నుంచి నువ్వు వెళ్ళిపో, లేదంటే చంపేస్తారు. రావే. ఏమైందండి?
ఏం కాలేదమ్మా నాకేం కాలేదు నువ్వేం భయపడకమ్మా దీనంతటికి కారణం ఆ అబ్బాయి ఇక వాడు ఇక్కడ ఉండడానికి వీలేదని పంపేశాను బుద్ధి లేకుండా మాట్లాడుకో ఈ రోజు ఆ కుర్రాడు లేకుంటే మన నలుగురు శవాలు ఇంటి గుమ్మం దగ్గర పడి ఉండేవి తనని పంపించింది వాసు గారు కాదు ఆయన రూపంలో దేవుడే పంపాడు వచ్చిన వాళ్ళందరూ ఎవరో నీకు తెలుసా సోముభాయ్ మనుషులు చెప్పరా దొంగనా కొడక ఎక్కడరా సోముభాయ్ చెప్పరా మీరు తప్పించుకున్న తర్వాత ఆయన మలేషియా కలిసి ఎట్లయిపోయాడు సార్ పోదరా సోముభాయ్ ఇక మీరున్న వైపే తొంగి చూడన్నా వాడిక్కడికి రాకుండా ఉంటేనే బతుకుంటాడు ఈ విషయం ఆ విశ్వాసం లేని కుక్కకు చెప్పు అశోక్ సార్ జాగ్రత్తగా ఉండాలి మీరు ఈ ఊర్లో ప్రాణాలతో ఉన్నంత వరకు వాడికి నేరుగా వచ్చే ధైర్యం చాలదు ఎలాగైనా మిమ్మల్ని చంపాలని అడ్డదారులు ఆలోచిస్తుంటారు మీరు కాస్త దాని గురించి ఆలోచించండి తల్లి రేణు రాజన్న మీ అమ్మాయి పెట్టేబెడ పట్టుకుని మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చింది నేనేమి మా నాన్న కోసం రాలేదు అమ్మతో కలిసి హాస్టల్కి వెళ్ళడానికి వచ్చాను ఆహా కాలేజీ తెరిచారా అయితే వెకేషన్ మొదలైందని చెప్పు వెకేషన్ మొదలు పెట్టారా ఇప్పుడే వెకేషన్ పూర్తయింది అందుకే కాలేజీ తెరుస్తున్నారు ఓ ఇప్పుడు అలా మార్చారా నేను చదువుకునేటప్పుడు అంతా ఉల్టాగా ఉండేది అసలు నువ్వు కాలేజీకి వెళ్ళావా వెళ్ళాలేమ్మా వెళ్ళాడు వీడు పుట్టింది కాలేజీలోనే కదా మెడికల్ కాలేజీలో ఇప్పటికీ ఎల్కేజీలో పిల్లలు మొదట వీడి పేరే రాసే కదా చదువుకుంటున్నారు లేదు కాకి అదేగా నీ పేరు ఏనానా నువ్వు వీడి మాటలు వినకుండా అమ్ములను తీసుకుని నువ్వు బయటికి వెళ్ళు ఆ తర్వాతే మన పనులన్నీ అవుతాయి అలా రుద్ది రుద్ది దాన్ని తుడిచి నల్ల కారుని తెల్ల కారు చెయ్యొద్దు నల్లగా చూస్తే వీడికి వచ్చేస్తుంది ఈయన ఒళ్ళంతా తెలిపే లోపలంతా నలుపు బాడీ గార్డ్ లాగా నిలబడకుండా తీసి పెట్టు ఇదెవరు తీసి పెడతారు ఇదిగో ఈ రోజు ఎవరిక్కడి నుంచి బయలుదేరుతున్నారు అమ్ములు శారద హాస్టల్ కి వెళ్తున్నారు ఎవరు వెళ్ళకలేదు లగేజ్ మొత్తం తీసుకెళ్లి లోపల పెట్టించండి కాదు సోమవారం నాడు వాళ్ళకి కాలేజ్ ఓపెన్ అవుతుంది నేను చెప్పింది చేయడమే నీ డ్యూటీ సరే అమ్ములు నువ్వు ఇల్లు వదిలి వెళ్ళకూడదు ఇకపై ఇంట్లో ఉండే చదువుకో ఏంటో అర్థమైందా నేను దీనికి ఒప్పుకోను నేను కాలేజ్కి వెళ్ళాలంటే వెళ్ళాలి వెళ్ళాలి అనవసరంగా అరవకు నాన్న కారణం లేకుండా ఏం చేయరు నిన్ను మాత్రమే కాదు తన్న కూడా బయటికి వెళ్ళడానికి వీల్లేదని చెప్పారు నువ్వెందుకు అర్థం చేసుకోవట్లేదు నేనేమైనా అన్నయ్యలాగానా ఈ సంవత్సరంతో నాకు చదువు అయిపోతుంది ఓ సంవత్సరం చదివి ఏం చేస్తావే పెళ్లి చేసుకుని ఒక ఇంటికి వెళ్లాల్సిన దానివేగా మొగుడింటికి వెళ్లి నీ ఇష్టం వచ్చినట్టు చదువుకో ఒక సంవత్సరం నాన్నగారు చెప్పినట్టు ఇక్కడే చదువుకుని పరీక్షలు రాస్తే చాలు ఎందుకీ ఒక సంవత్సరం జీవితాంతా ఇక్కడే ఉంటాను పెళ్లి అక్కర్లేదు లండన్ అక్కర్లేదు నీతో నేను అసలు మాట్లాడలేను మీ నాన్నగారితోనే మాట్లాడుకో అన్నయ్య ప్లీజ్ నేను చదువుకోవాలి నా ఫ్రెండ్స్ నా టీచర్స్ నా క్యాంపస్ ఆ లైఫ్ ఇంకొక సంవత్సరమే కదా అన్నయ్య ఉంది కానీ అందరూ కలిసి ఇలా అమలు ఏయ్ అమలు ఇక్కడున్న పరిస్థితులను నాన్నగారిని కొంచెం అర్థం చేసుకో నిన్ను అమ్మని గుళ్ళో ఎవరో చంపడానికి వచ్చింది చూసి నాన్నగారు కంగారు పడుతున్నారు ఇప్పుడు మనం ఇంట్లోంచి బయటకు వెళ్తేనే నాన్నగారికి భయం ఈ పరిస్థితుల్లో నిన్ను ఎలా బయటకు పంపుతారు కాలేజీకి ఎలా వెళ్తావు అందుకే కదా ఈ మనుషులో ఇన్ఫ్లుయెన్స్ ఉన్నాయి ఈ ఊరు నాన్న నమ్ముకునుంది అటువంటిప్పుడు నాన్నగారు నీకు నాకు ప్రొటెక్షన్ ఏర్పాటు చేయలేరా ప్రొటెక్షన్ ఎవరైనా పోలీస్ ప్రొటెక్షన్ తో కాలేజీకి వెళ్లి చదువుకుంటారా
ఊళ్ళో వాళ్ళందరూ నవ్వుకుంటారు. ఎవరో నవ్వుతారని ఊరుకుంటావా? సోముకు భయపడి కూతుర్ని కాలేజీకి పంపడం లేదని తెలిస్తే దానికి నవ్వరా నాన్న? మీరు చెప్పినట్టుగా పోలీస్ ప్రొటెక్షన్తో కాలేజీకి పంపడం కుదరదు. నేను జయకృష్ణని పంపుదాం అనుకుంటున్నాను. జయకృష్ణ? అవును, తన గురించి నేను విచారించాను. వాడు చదువు సగంలోనే ఆపేశాడు. అదీ కాకుండా అమ్మలు చేసిన కోర్సే వాడు చేశాడు. మీరు ఓకే అంటే చాలన్న, వాడిని కాలేజీలో చేర్పించే ఏర్పాట్లన్నీ చూసుకుంటాను. నీ సర్టిఫికెట్స్, నువ్వు చదువుకుంటున్న కాలేజీ యొక్క డీటెయిల్స్ వెంటనే రాజాకివ్వు. ఈ సంవత్సరం నుంచి అమ్ములు కాలేజీలో నిన్ను చేర్పిస్తా. అయ్యో, నన్ను కాలేజీలో చేర్పిస్తున్నారా? నేను ఏ కాలేజీలో చేరను? అది మాత్రమే కాకుండా నేను చదువుని మధ్యలోనే ఆపేశాను. నాకు చదువు ఎక్కదు. నిన్ను చదువుకోవడానికే కాలేజీకి పంపిస్తున్నావని ఎవరన్నారు? నువ్వు చదివించడానికి పంపించట్లేదు, అమ్ములు ప్రొటెక్షన్ కోసం పంపిస్తున్నావు. తనకి బాడీ గార్డ్గానే నువ్వు వెళ్తున్నావు. నీతో పాటు ఈ నీలకంఠము, ఇదిగో ఈ మల్లిక కూడా వస్తుంది. అయ్యో, అంటే మమ్మల్ని కూడా కాలేజీలో చేర్చేశారా? చేర్చేశాం. కాలేజీలో కాదు, వడ్ల సావిడ్లో చేర్చాం. ఒరే దున్నపోతు, వాళ్ళకి వండి పెట్టడానికి వెళ్ళండ్రా. అది వదిలేసి కాలేజీకి వెళ్ళి కలెక్టర్ అవ్వాలనుకుంటే అది జరగదు. అర్థమైందా? అర్థమయ్యా. సరే, నువ్వు వెళ్ళు. ఏయ్ ఆగో, అది కాలేజ్, అక్కడ మేముండం. నువ్వేమైనా టెంపర్ చూపించావో? లేదు మేడం, ఇక మీద నేను అమ్మును నీడలా కాపాడుతాను. ఒక పర్ఫెక్ట్ బాడీగార్డ్గా. హలో, దండ ఇది. నేనేదో ఆర్చ్ అనుకున్నాను, ఇది ఎందుకు తీసుకొచ్చావురా? ఒక రోజా పువ్వు ఇస్తే సరిపోదా? మా సైజు కదా ఎక్కువరా. ఎవరయ్యా ఇతను? కమాన్ అమ్ములు, ఎవ్రీథింగ్ ఈజ్ ఓకే. దేవుడా, తప్పించుకుని వెళ్ళిపోయారా? ఎవడే ఇతను, బిగర్ తీసుకొని వస్తున్నాడు. గుడ్ మార్నింగ్ అమ్ములు. గుడ్ మార్నింగ్ అమ్మ. గుడ్ మార్నింగ్. ఎవడేడు, పెరిగి చెడిపోయాడా? అయ్యో, నేను అప్పుడు చెప్పానుగా, ఏంటి వేషం? అందరూ మనల్నే చూస్తున్నారు. చూడండి, ఇది ఒక బాడీగార్డ్ వేసే వేషం. నేను బాడీగార్డ్ అని అందరికి తెలియనివ్వండి. అయ్యో, నువ్వు ఒక స్టూడెంట్వే కదా, క్యాజువల్ గా ఒక ఫ్రెండ్ లా రావచ్చుగా. బాడీగార్డ్ ఫ్రెండ్ కాదు, ఫ్రెండ్ ఎప్పుడు బాడీగార్డ్ అవడం కుదరదు. హలో. ఏయ్, నీకు చెప్పిందంతా జ్ఞాపకం ఉందా? అమ్ములకి నిశ్చితార్థం అయిపోయింది. దాని వెనకాల ఎవరైనా లవ్వు గివ్వు అని తిరిగారంటే వాణ్ణి కాదు, నిన్ను చంపేస్తాం. లేదు మేడం, అలా జరగదు మేడం, అలా జరగకుండా నేను చూసుకుంటాను. ఎక్కడున్నావు? కాలేజీకి వచ్చారా? వచ్చా మ్యామ్, వచ్చా మ్యామ్. అమ్ము తన ఫ్రెండ్ ఇప్పుడే క్లాస్ లోపలికి వెళ్ళారు, నేను కూడా వాళ్ళ వెనకాలే వెళ్తున్నాను. డోంట్ వరీ. నాన్సెన్స్, ఫూల్! అమ్మాయిల టాయిలెట్ లోనే నువ్వు డ్యూటీ చూస్తున్నావా? సార్, నేను. నో మోర్ ఎక్స్క్యూజెస్. ఇంతకు ముందు నువ్వు చదివిన కాలేజీలో నువ్వు పెద్ద దాదావని విన్నాను. అయినా సరే నీకు ఈ కాలేజీలో సీట్ ఇచ్చింది నీ మార్క్ లిస్ట్ చూసే. నువ్వు సరిగ్గా ఎగ్జామ్ రాసి ఫినిష్ చేస్తుంటే ఆ కాలేజీలో నెంబర్ వన్ స్టూడెంట్ అయ్యేవాడివి. నువ్వు చదువుని సగంలోనే ఆపేసి బలాదూర్ తిరుగుదామనుకుంటున్నావు? నువ్వు ఇప్పటికీ నువ్వు బాగా చదివితే ర్యాంకులు వస్తాయి. దేవుడా, ఎందుకు ఇతను ఇంత క్లాస్ బిగుతున్నాడు? ఆ ఒక్క కారణం చేతనే నేను కాలేజీ నుంచి బయటికి పంపట్లేదు. అర్థమైందా? అర్థమైంది. ఇంతకు మించి ఇటువంటి పనులన్నీ చేయకుండా క్లాస్ లో కూర్చొని చదువుకో. గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్.
గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. ఏదో కొత్తగా ఉన్నట్టున్నాడే, ఎక్కడి నుంచి వచ్చాడు? జై కృష్ణ, నువ్వేం చేస్తున్నావు? ఎక్కడైనా కూర్చో. నో. గుడ్ మార్నింగ్ సార్. సిట్ డౌన్, సిట్ డౌన్, సిట్ డౌన్, సిట్ డౌన్. కూర్చో. సిట్ డౌన్ ప్లీజ్. హే, నిన్నే కూర్చోమంటుంటే. హలో, నిన్నే కూర్చోమన్నాను. సారీ సార్. సారీ ఎందుకు? కూర్చునే ప్లేస్ లో నీకు ఏమైనా సమస్య? నో సార్. దెన్ ఐ యామ్ నాట్ సపోర్ట్ టు సిట్ సార్. I'm a bodyguard. Bodyguard's future, sir. Silence, silence. Bodyguard. Yavariki? Ni parenti? Jay Krishna. If you become a over smart, stay outside or sit down. Jay Krishna, please. Okay, come on. Long time before the theories of feminism emerged, a protagonist said, man has no children, only women has children. When we die childless, world becomes women's. Amulu. Who is that protagonist? Come on, explain the contest. Rendu nella vacation iste chadukunnadanta marchipoyao. Come on. Mari college ki enduku vastunnaru meeru? సమాధానం చెప్పకుండా అలా నిలబడ్డావేంటి? తెలిస్తే చెప్పు. సో దీస్ ఆర్ ద లాస్ట్ వర్డ్స్ ఆఫ్ కెప్టెన్, ద ప్రొటాగోనిస్ట్ ఆఫ్ ద ప్లే, ఫాదర్ బై ఆదర్ స్టీంబర్గ్. నీ పేరు అమ్ములునా? అమ్ములునే చెప్పాలని మీరు ఎందుకు మొండి పట్టి పడుతున్నారు? మీకు ఆన్సర్ తెలిస్తే సరిపోతుంది కదా. అమ్ములు, శ్రీడౌన్, కాలేజీకి రావడం అల్లరి చేయడానికి కాదు, బాగా చదువుకోండి. అలా చదువుకుంటే మీరే పైకి వస్తారు. ఎక్స్క్యూజ్ మీ మిస్టర్ జయకృష్ణ, మేమంతా అమ్ము ఫ్రెండ్స్. మీరు అనవసరంగా ఇక్కడ నిలబడకుండా అక్కడ ఎక్కడైనా నిలబడండి. మీరు ఇక్కడ నిలబడితే మాకు మాట రావడం లేదు, ఊపిరి ఆడడం లేదు. ఊపిరి ఆడకుండా ఉండడానికి నేనేమన్నా నీ ముక్కులో ఉన్నానా? ముఖం అంత మనిషిలో ఉన్నా. జయకృష్ణ, ప్లీజ్ విను. అతనికి ఇంకా నేను ఎవరన్న సంగతి తెలియలేదు. ఇలాగే జరుగుతుందంటే వాడి చేతులు నేను దెబ్బలు తినక తప్పదు. అమ్మా, చెయ్యిరిపోయిందే. అమ్ములని వాడు కాపాడడం పోయి అమ్ముల్ని మనం కాపాడాల్సి వస్తుంది. అందుకే నేను ముందే చెప్పాను జయకృష్ణతో ఫ్రెండ్లీగా ఉండమని. ఏ, అతను అంత ఈజీగా ఫ్రెండ్ అయ్యే రకంలా లేడు. అతను ఎంత టీవీగా నిలబడ్డాడో చూడు, ఒంటి కాలి మీద. అయితే అమూల్ దగ్గర నుంచి ఇతని విడతీయడానికి ప్లాన్ ఆలోచించాలి. వాడికి విరోచనం మాత్రం ఇస్తే ఎలా ఉంటుంది? సూపర్. వీళ్ళ నాన్న కూడా ఇంతే, మనకి ఒంట్లో బాగోలేదని వెళ్ళామనుకో, వెంటనే విరోచనం మాత్రం ఇస్తారు. ఆ బాడీ గార్డ్ కి తగిన ట్రీట్మెంట్ మేము కాదు, మీ లేడీసే ఇవ్వాలి. మీలో ఎవరో ఒకరు ఫ్రీక్వెంట్ గా అతనికి ఫోన్ చేస్తూనే ఉండాలి. ఎందుకు? ఆ లైన్ లో నుంచే అతన్ని మన లైన్ లోకి తీసుకురావచ్చు. రమోలా, నువ్వే కరెక్ట్. నీకు వాడికి ఫిట్నెస్ కరెక్ట్ గా ఉంటుంది. నా వల్ల కాదు. అయితే అమ్మో, నువ్వు అతని నెంబర్ ఇవ్వు. ఈ కాలేజీలో ఉండే అమ్మాయిలందరికీ అతని నెంబర్ ఇచ్చేస్తాను. ఏదో ఒక లైన్ అతనికి సెట్ అవుతుంది. నా వల్ల కావట్లేదు అతనితో కాలేజ్కి వెళ్ళడం. అతని డ్రెస్, కూలింగ్ గ్లాస్, అందరూ నన్ను చూసి నవ్వుతున్నారు. ఆహా, అక్కడ నవ్వే వాళ్ళ లిస్టు నాకు ఒకసారి ఇవ్వు. వాళ్ళందరి పళ్ళు రాలగొట్టమని నేను అతనితో చెప్తాను. సరిపోయింది, అదే వద్దు. అతనితో చెప్పి అతని యూనిఫామ్ అయినా మార్చమని చెప్పు. ఎందుకు మార్చాలి? నీకు వీలైతే అక్కడుండి చదువు, లేదంటే ఇంటికి వచ్చేసాయి. ఎవరు నిన్ను బలవంత పెట్టి పంపలేదు కదా. మంచి వాళ్ళకి ఫోన్ చేసి కంప్లైంట్ ఇస్తున్నావు. అటువంటి డ్రెస్ కుట్టించమని మా నాన్నగారితో చెప్పింది మీ అమ్మగారే తెలుసా? ఆహా, అలాగా. అయితే అతనితో చెప్పే ప్రయోజనం లేదు. అయినా వేసుకున్న వాళ్ళకి బుద్ధుండక్కర్లేదు. ఆ డ్రెస్ కి ఏమైంది? చూడ్డానికి అందంగానే ఉన్నాడు. ఏంటి అందో, అందవిహీనంగా ఉన్నాడు. ఎవరు అందవిహీనంగా ఉన్నారు? నేనా? మీ బాడీ గార్డ్ గురించి మాట్లాడుతున్నాం. ఏం మాట్లాడుతున్నారు? అతను డ్రెస్ వేసుకుని కాలేజ్కి రాకూడదు. అయ్యయ్యో, డ్రెస్ లేకుండా కాలేజీకి వస్తే అసహ్యంగా ఉండదు? నువ్వు కూడా ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు? వెళ్ళు. మరి అతను కాలేజీ నుంచి రాగానే ఆ డ్రెస్ ను ఉతికి ఆరేసి ఇప్పుడు ఐరన్ చేస్తున్నాడు. అది వేసుకు రాకూడదంటే ఏమంటారు? ముందు మీరు ఇక్కడ నుంచి వెళ్ళండి, తర్వాత ఆ డ్రెస్ వేసుకోకూడదు అన్న విషయం అతనికి తెలియకూడదు. అతని దగ్గరికి వెళ్ళి నేను ఎందుకు చెప్తాను? ఏ మగాడితో ఇంకో మగాడు అలా చెప్పగలడు. వాళ్ళు చెప్పినట్టుగా నువ్వు వస్తే ఎలా ఉంటుందా అని ఆలోచిస్తున్నావు. ఈ కాలేజీ అమ్మాయిల ఊహలు ఉన్నాయే. వాళ్ళు ఎలాగైనా ఊహించుకొనివ్వు.
దాని నిర్వచనానికే కదా నిన్ను మలికిని ఇక్కడ పంపించారు. అసహ్యంగా మాట్లాడుకో. పుట్టిన బేబీలాగా నువ్వు కాలేజీకి రావాలని కోరుకుంటున్నావు. పుట్టిన బేబీలాగా కాలేజీకా? అది ఎలా కుదురుతుంది? డ్రెస్ వేసుకోకుండా కాలేజీకి వెళ్ళాలంటే. డ్రెస్ వేసుకోవాలా లేదా అనేది నువ్వు నిర్ణయించుకో. నువ్వెందుకు ఆయిల్ రాసుకుని నిలబడ్డావు ఫ్రై చేయడానికి? లేదు, స్నానం చేయబోతున్నాను. సరే, నువ్వు వెళ్ళి స్నానం చేయి, నేను ఇస్త్రీ చేస్తాను. నేను నా పని చేసుకోగలను, నువ్వు వెళ్ళి గొర్రె పెట్టి నిద్రపో. ఇంతకు ముందు పారోడ మాస్టర్ అనుకుంటా. దేవుడా, వెనక వైపు ఎండ వచ్చేంత వరకు నిద్రపోయేలా చేయదండ్రి. దేవుడా, నన్ను మాత్రమే కాపాడు. ఏంటిది కాలిపోయిన వాసన వస్తుంది? ఇక్కడ ఏమైనా వైర్ కాలిపోయిందా ఏంటి? అయ్యో, ఈ విధంగా చేసినప్పుడు నా కళ్ళ ముందు ఉండాలి ఇప్పుడే. అతను టార్చర్ పెడుతున్న వ్యక్తిని ఏం చేశాడు? నా బ్యాక్ లో ఐరన్ బాక్స్ తో ఇస్త్రీ చేసేసాడు చూడండి. తెలివి తక్కువ విధవా, అమ్మాయికి ఏమైనా వెనక చూపిస్తానంటారా? బ్యాక్ లో గాయం అయితే బ్యాగే చూపించాలి కదా. నేను పాపం బాగా నిద్రపోతున్నాను, నేను ఏమీ చేయలేదు. ఏమీ చేయలేదా? నేను చెప్పాను కదా నువ్వు చెయ్యొద్దు చెయ్యొద్దు అని. మరెందుకు అనవసరంగా ఇస్త్రీ చేసావు? నేను ఎంతో కష్టపడి ఇస్త్రీ చేసుకుని ఇక్కడ పెట్టుకుని స్నానం చేయడానికి వెళ్ళాను. తిరిగి వచ్చి చూడగానే ఏం చేశాడో మీరే చూడండి. నాకు ఖచ్చితంగా తెలుసు ఈ పని చేసింది వీడే. చెప్పరా? నేనా? నిద్రలో ఇదంతా నేను ఎలా చేస్తాను? నిద్రలో ఇలాంటి పనులు చేసి వ్యాధి ఉంది. వ్యాధి ఉందని చెప్పి అమ్మాయిల ముందు అవమానించుకో. అవును, పెద్ద హీరో నువ్వు. వదిలేయండి, ఒక ప్యాంటే కదా, దానికి ఎందుకు ఇంత పెద్ద గొడవ? రేపు నేను కాలేజీకి ఏం వేసుకుని రావాలి? ఇదే వేసుకోవాలా? మీ దగ్గర ఇంకో ప్యాంట్ లేదా? ఇదే కదా నా యూనిఫామ్. యూనిఫామ్ వేసుకోవడానికి మీరు ఏమైనా ఎల్కేజీ స్టూడెంటా? అడ్డమైన చదువులు చదివి ఏంటి ప్రయోజనం? మనిషి గురించి తెలుసుకోవాలి. ఆపండి, లైట్ ఆఫ్ చేసి నిద్రపోండి. నువ్వురా. ఏంటి పాపం, యూనిఫామ్ వద్దంటే విన్నాడా? అవును, అయినా అది ఎక్కడికి పోయింది? ఇప్పుడు నువ్వు మళ్ళీ దేన్ని వెతుకుతున్నావు? రెండో ఇస్త్రీ పెట్టి వెతుకుతున్నాను. రెండో ఇస్త్రీ పెట్టె? అవును, ఇందులో రెండు బొక్కలు ఉన్నాయి కదా, ఒక ఇస్త్రీ పెట్టి ఎక్కడ ఉంది, మరి ఇంకో ఇస్త్రీ పెట్టి ఎక్కడ ఉంది? ఊరికి ఆ నోరు తెరవకో, ఇంకో ఇస్త్రీ పెట్టి ఎక్కడ? అమలో, ఏంటి? ఒక సూపర్ సీన్ చూపిస్తాను, రండి. దొరగా రండి, అలా చూడండి. ఆ కలర్ యూనిఫామ్ కంటే ఈ కలర్ యూనిఫామ్ బానే ఉన్నట్టుంది, కానీ కొలతలే సరిగ్గా తీరేది అనుకుంటా. కొంచెం లూజ్ గా ఉన్నట్టు ఒక ఫీలింగ్. అదే టైలర్ కూడా అడిగాడు వీడు లూజా అని. ఈ నల్ల డ్రెస్ ఎక్కడది? నలుపా, టైలర్ ని తెల్లవారులు నలిపి కుట్టించుకున్నాడు, ఎక్కడ నిద్రపోనిచ్చాడు? అర్ధరాత్రిలో టైలర్ ఇంటికి వెళ్ళి వాణ్ణి లేపి తెల్లవారులు ఈ డ్రెస్ కుట్టించి తయారు చేసుకున్నదే ఈ నల్ల డ్రెస్. ఏంటిది అమ్ము, ఇంకా నువ్వు రెడీ అవ్వదా? కమాండ్ రండి, వెళ్ళి త్వరగా రెడీ అవ్వు. అతను చెప్పింది వినపడలేదా? బొగ్గులు ఉండి పో, పళ్ళు దొంగని తొందరగా రెడీ అవుతాడు, పొద్దురు తయారయ్యాడు. వీళ్ళేంటి రూట్ మారి వెళ్తున్నారు, కాలేజీకి వెళ్ళట్లేదా? మీరెందుకు ఇలా వెనక వైపు వస్తున్నారు? మరి మెయిన్ గేట్ లో వెళ్ళి అందరూ నవ్వడం చూడమంటావా? గుడ్ మార్నింగ్, హలో బాడీ గార్డ్. పట్టించుకోవద్దు, వెనకాల బ్లైండ్ అలాగే ఉంది. ఏదో బ్లైండ్ వచ్చేటట్టున్నాడు. కృష్ణ ప్లీజ్, అట్లీస్ట్ ఆ కళ్ళజోడైనా తీయి. నో, నేను కళ్ళజోడు తీస్తే వాచ్ చేస్తున్నట్టు వాళ్ళకి తెలిసిపోతుంది. ఇతను వాచ్ చేయడానికి నా దగ్గర ఒక సూపర్ ఐడియా ఉందిరా. ఏంటి, ఏమని చెప్పు? నేనేం చెప్పలేదే, నువ్వేమని అన్నావా? లేదే, సరైన మెంటల్ మళ్ళీ తట్టుకునేంత శక్తి లేదు. ఎంతసేపటి మేము వెయిట్ చేయాలి? ఎందుకు లేటు? రమోలా తనకిచ్చే.
బాగుంది కదా. హలో, అమ్ములు ఎక్కడ ఉంది? అమ్ము లోపలికి వెళ్ళింది, నేను బయట నుంచున్నాను. బయట నుంచున్నావా? వెళ్ళి పక్క నుంచో. ఓకే మేడం. ఏ వెళ్ళి తను పక్క నుంచో. అయ్యయ్యో, అలా నుంచోవడం తప్పు కదండి. అమ్ము గారు టాయిలెట్కి వెళ్ళారు. టాయిలెట్ దగ్గర నిలబడ్డావా? కాస్త దూరంగా నిలబడవయ్యా. ఛే, అయ్యో అది కాదు కదా, అస్సలామా. సరిగ్గా చెప్పే లోపల వెళ్ళిపోయింది. అమ్ములు ఎక్కడ? లోపలుంది, ఇప్పుడు వచ్చేస్తుంది. కాసేపు ఆ బాడీగా టార్చర్ ఉండదు. ఈలోగా మనం ఇంకేదైనా ప్లాన్ చేయాలి. ఏ, నువ్వు అమ్మాయిలకి ఫోన్ నెంబర్లు ఇస్తానన్నావు, ఏమైంది? ఎవరు తీసుకుంటున్నారు? అతని నెంబర్ ఇస్తానంటే అమ్మాయిలందరూ కూడా వద్దంటున్నారు. చివరికి వేరే దారి లేక అందరికి నా నంబరే ఇచ్చాను. ఎందుకు? నువ్వెందుకు అందరు అమ్మాయిలకి నీ నంబర్ ఇస్తున్నావో అందుకోసం. ఇందుకే చెప్తారు, పొట్టోడిని అసలు నమ్మకూడదు అని. చాలు. ఏ జోసెఫ్, ఆ బాడీగార్డ్ వచ్చేలోగా మనం ఏదైనా మంచి ప్లాన్ చేయాలి. ఎలాగైనా అతన్ని మార్చాలి రా. ఓకే. అయ్యో, క్లాసులన్నీ స్టార్ట్ చేస్తారే, ఇంతసేపటి దాకా ఏంటి? అమలు, అమలు, మే ఐ కమ్ ఇన్? అమలు లోపల ఉన్నావా? అమలు, 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 అయ్యో ఎందులో లేదే, మరి ఎక్కడికి వెళ్ళి ఉంటుంది? సారీ సార్, మీరేంటి ఇక్కడ? అమలు, మీ బాడీ గార్డ్ మళ్ళీ ప్రిన్సిపల్ గారి దగ్గర ఇరుక్కున్నాడు. లేడీస్ టాయిలెట్ వెళ్ళాడట. ఏంటి? అదంతా నాకు అనవసరం. నేను అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పు. ఆడపిల్లలు వెళ్ళే టాయిలెట్ లోకి నీకేంటి పని? సార్, అదేదో తెలియకుండా తప్పు అయిపోయింది సార్. తప్పుగానా? ఒకసారి వెళ్తే తప్పు అనుకోవచ్చు. నువ్వు ఎప్పుడు చూసినా లేడీస్ టాయిలెట్ లోనే ఉంటున్నావుగా, అదేలా ఒప్పుకోమంటావు? నువ్వు కావాలనే కదా వెళ్ళావు. ఈ రోజు నేను కావాలనే వెళ్ళాను. మరి నిన్న? నిన్నేదో తప్పు జరిగిపోయింది. అదే నేను చెప్తున్నా, నీకు ఏదో ప్రాబ్లం ఉంది. నీ వేషం ఉందే, పాత సినిమాల్లో వచ్చే అర్నాథ్లా ఉంది. నిన్ను చూస్తే తెలుస్తుంది నువ్వు నార్మల్ గా లేవని. దున్నపోదు మీద వర్షం పడినట్టుగా నిలబడున్నాడు, చూశారు కదా? నా జీవితంలో మొదటిసారి ఇలాంటి వాడిని చూస్తున్నాను. సరే, వేడుక చూసింది చాలు. అందరూ వాళ్ళ క్లాసుకి వెళ్ళండి. వెళ్ళండియా, వెళ్ళండి, వెళ్ళండి, వెళ్ళమంటున్నాను కదా. పుంజుకోడి కప్పు అంటూ కూయొద్దే బంగారు.
మదర నిదరే తగదంట క్యాంపస్ లో ఫోకస్ లో రాచిల కల గుంపుంది ఊరించే ముప్పుల్లో మ్యాజిక్ ఉంది ఇబ్బంది పెట్టట్లేదు. చదువుకునేవాడు చదువుకోండి, లవ్ చేసేవాడు లవ్ చేసుకోండి, కానీ మమ్మల్ని ఎవరు డిస్టర్బ్ చేయొద్దు. ఓకేనా? నీకు ఒక్కసారి చెప్తాను కదా, వెళ్ళమంటున్నాను కదా. వెళ్ళకపోతే ఏం చేస్తావు?
చెప్పరా ఎవరా నీకు ఈ స్టఫ్ ని కాలేజీకి సప్లై చేస్తుంది రఫీక్ వాళ్ళ మనుషులు ఇక్కడి నుంచి ప్రాణాలతో నువ్వు ఎలా వెళ్తావు నేను చూస్తాను ఇవాళ నువ్వు చచ్చావురా రఫీక్ అన్న రఫీక్ అన్న వీడు నన్ను నా ఫ్రెండ్స్ ని కొట్టాడు మా దగ్గర ఉన్న సరుకుని నాశనం చేశాడు వీడిని వదలకూడదనా అన్నా జయకృష్ణ అన్నా నువ్వా రే అతన్ని పట్టుకుని మర్యాద లేకుండా వాడు వీడు అంటున్నావు సారీ అన్నా అవును మీరేంటి ఇక్కడ వీడితో కూడదేంటి పద్మగిరి కాలేజీకి స్టఫ్ ని సప్లై చేస్తుంది నువ్వేనా అవును నా కుర్రాళ్లే ఏమైందన్నా అది మీ ఏరియా ఇకపై మేము అక్కడికి రాము మీరే చూసుకోండి ఇక మీదట క్యాంపస్ లో డ్రగ్స్ ని సప్లై చేయకూడదు నువ్వనే కాదు ఇంకెవ్వడు కూడా అక్కడ మీకు కావాల్సిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా అది నా కాలేజ్ నేను ఇప్పుడు అక్కడ చదువుకుంటున్నాను మీరు అక్కడ చదువుతున్నారా ఒరేయ్ మన జయకృష్ణన్న చదివే కాలేజీ రాది అలాగైతే అది మన కాలేజీయే మీరు ఎవరు అక్కడ కాల్ పెట్టకూడదు మీరు ధైర్యంగా వెళ్ళనన్నా ఇకపై ఎటువంటి స్టఫ్ ఆ కాలేజీ లోపలికి రాదు కంగ్రాచులేషన్స్ మిస్టర్ జయకృష్ణ యు హావ్ డన్ ఎ వెరీ గుడ్ జాబ్ ఎంతో కాలంగా నేను నా మేనేజ్మెంట్ స్టాఫ్ చెయ్యలేని విషయాన్ని ఒక్క రోజులో ఈ జయకృష్ణ చేసి చూపించాడు ఈ క్యాంపస్ నుంచి మత్తు పదార్థాలను పూర్తిగా ధ్వంసం చేశాడు వెరీ గుడ్ జయకృష్ణ సారీ సార్ యువర్ మిస్టేకెన్ అమ్ముని వాళ్ళు కొట్టబోయారు నేను వాళ్ళని తిరిగి కొట్టాను ఇట్స్ అ పార్ట్ ఆఫ్ మై డ్యూటీ దట్స్ ఆల్ అమ్ముల మీద దాడి చేసిన వాడిని కొట్టడమే కాదు అమ్ములు చదువుతుందా లేదా అని చూసుకోవాల్సింది కూడా బాడీ గార్డే ఇక మీద తను చదివేలా నేను చేస్తాను చూసుకుంటే చాలు ఇంట్లో చదివేటట్టు చేయాలి ష్యూర్ సార్ అయ్యో ఇతను ఒకడు ఉన్నది చాలదని ఇదొకటా యాజ్ పర్ రోమియో హీఈస్ హెవీ హార్టెడ్ విత్ ఆన్ సారోస్ అండ్ హర్ లవ్ విల్ యాడ్ మోర్ యాక్సెసివ్ థింగ్ ఇన్ ది లవర్స్ ఐస్ అమ్ములు సారీ నాకు నిద్ర వస్తుంది మార్నింగ్ చదవనా ఓకే దెన్ గో టు స్లీప్ బై థాంక్యూ క్లాస్ ఏ మీరిద్దరు తెల్లవారుజాము 4 గంటలకల్లా బుక్స్ తీసుకొని ఇక్కడికి వచ్చి కూర్చోవాలి ఓకే ఇంకో పీరియడ్ మొదలు పెట్టాడు కూర్చోండి ఏమైంది వద్దు మేము ఎప్పుడు రాసేసే నిద్రపోతాం నువ్వు చెప్పు రెండు ఒకసారి అర్థం కాదా ఇప్పుడు వెళ్ళి నిద్రపోయి తెల్లవారుజాము వస్తే సరిపోతుంది వెళ్ళండి వెళ్ళి నిద్రపోండి నిద్రపోనిస్తే కదా నువ్వేమన్నా హెడ్ మాస్టర్ ఎక్కువైపోయింది ఏ టైంలో నేను కాలేజ్కి రావాలని ముందుకేశాను దీనికంటే నేను ఇంట్లోనే ఉండండి నువ్వేం చేయలేవు ఓర్చుకో ఓర్చుకోవాలా ఈ ఒక్క సంవత్సరం స్పాయిల్ అయిందంటే చంపేస్తాను వాడిని చంపేస్తావు నువ్వు అతన్ని లవ్ చేయవే అతనికి ఏంటి తక్కువ అవును ఏది తక్కువ కాదు నువ్వే సీరియస్ గా చేయనక్కర్లేదు ఊరికే నటిస్తే చాలు ఫేక్ లవ్ పిచ్చిదానిలా మాట్లాడు కమలు రేపు 4 గంటలకు లేవాలి అతని నుంచి తప్పించుకోవడానికి దారి చెప్పు నాకేం తోచట్లేదు బాలాజీ చెప్పినట్టు అతన్ని ఒక లవ్ లో పడేస్తే ఆ తర్వాత మనం ఫ్రీ అయిపోవచ్చు ఫ్రీ బర్డ్స్ లవ్ అని చెప్పి అక్కడికి వెళ్తే చాలు అంతే అతను ఎవరి దగ్గర మనిషిలా ప్రవర్తిస్తున్నాడంటే అది మన దగ్గర మాత్రమే మన వాళ్ళ అమ్మాయిలకు నెంబర్ ఇచ్చారు ఏమైంది ఎవరైనా ఫోన్ చేశారా అతని ముందు నిలబడ్డానికి కూడా ఎవరికి ధైర్యం చాలదు మరి ఎలా ఫోన్ చేస్తారు లవ్ చేస్తారు అందుకే కదా నీతో చెప్తున్నాడు నన్ను ఇరికించే వరకు నీకు నిద్ర పట్టదు అనుకుంటాను నువ్వే ఫోన్ చేస్తున్నట్టు తెలిస్తే నీకు ప్రాబ్లం ఇలా చూడు ఇది కాల్ ఐడి రెస్ట్రిక్ట్ చేసిన ఫోన్ ఇందులోంచి ఫోన్ చేస్తే నంబర్ రాదు నువ్వే కాల్ చేస్తున్నట్టు ఎలా తెలుస్తుంది గొంతు వింటే అర్థం కదా అరే నువ్వు ఇంకో అమ్మాయిలా మాట్లాడితే చాలు వేరే అమ్మాయిలా మాట్లాడాలా అదేలా హలో జయ కృష్ణ గారు ఉన్నారా నేను మీ పెద్ద ఫ్యాన్ అండి ఆర్ యు ఫ్రీ నౌ ఏంటి నేనే మాట్లాడినట్టు కనిపెట్టగలవా అయ్యో కనిపెట్టలేము ఎలాగే అయితే నేను ట్రై చేయనా అమలు అనవసరమైన సమస్యలు వస్తాయి వెళ్ళు ఏంటి సమస్య నేను ట్రై చేస్తాను ఎవరు ప్రైవేట్ నెంబర్ హలో ఎవరు హలో 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 నేను మాట్లాడేది వినపడుతుందా హలో ఏ అమలు
ఇదొకటి మధ్యలో. హలో, ఎవరది? అరే, ఎవరని అడుగుతున్నాను కదా, నోరు తెరిచి మాట్లాడచ్చు కదా. పని పాట లేని పనికి మళ్ళీ వాళ్ళు. ఎవరది? జయకృష్ణ. ఏ జయకృష్ణ? బాడీగార్డ్ జయకృష్ణ. నువ్వెవరైనా అడగలేదు ఫోన్ లో ఎవరు అన్న? అదే, ఎవరు ఎవరని అడిగితే వాళ్ళు చెప్పలేదు కదా, నాకు తెలుసు. అప్పుడు ఆ నెంబర్కి ఫోన్ చేసి ఎవరు అని అడుగు. అది నెంబర్ వస్తే కదా. అయితే నెంబర్ కూడా రాలేదా? ముందు నిద్రపోండి, నెంబర్ వచ్చాక లేచి అడుగుదాం. ఈ ఫోన్ తీసుకువెళ్ళి. ఆగండి ఆగండి ఆగండి, ఒకవేళ మీ వాయిస్ వినడానికే చేస్తున్నారేమో, నేను ఎత్తి చూస్తా. హలో. హలో. ఒక అమ్మాయి. అమ్మాయా? ఏ అమ్మాయి? ఏ నెంబర్ నుంచి చేస్తుంది? హలో, మీకు ఎవరు కావాలండి? ఇది జయకృష్ణ గారి ఫోనే కదా? ఎస్. మీరు ఎవరండి? ఆయన లవర్ని. ఓ, లవర్ అంటయ్యా? లవ్వరా? నీ లవ్వర్ నాకెందుకు ఫోన్ చేస్తోంది? నా లవర్ కాదు, నీ లవర్ అని చెప్పింది. నాకు లవ్వరా? అమ్మా, ఎవరే నువ్వు? నీకే పని పడలేదా? కొట్టాలంటే పళ్ళు మొత్తం రాలిపోతాయి. ఫోన్ పెడవే, నువ్వు ఎదురుపడా. అమ్మా, ఏం గదమా ఇప్పుడు. ఓపెనింగ్ ఇదే ఎక్కువ స్టార్ట్ చేసేసాం, మిగతాది రేపు చూసుకుందాం. రేణు, అమ్ములు, తలుపు కుడుతున్నాను కదా, ఇద్దరు లేవండి, ఉదయం 4 అయింది. కమాన్ కమాన్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. మీరు వెళ్ళి మొహం కడుక్కొని త్వరగా కిందకు వచ్చి కూర్చోండి. కమాన్ గెట్ రెడీ గెట్ రెడీ. లేవే, లేదంటే మళ్ళీ వచ్చేస్తాడు. లైక్ ఎనీ అదర్ డ్రామాస్ ఆఫ్ షేక్స్పియర్, King Lear's opening scene her also got its own importance. Let's see how Shakespeare opened the top. King Lear is a tragical drama of the author. As the opening scene discusses about the partition of the kingdom. About the partition of the kingdom. Take the notes. Whole play takes off from a funny loud death. The twist. The whole play takes off from a funny love test. The question the whole play takes off from the funny love test and the question is are attend cheyachu kada malli malli call chestunnare parledu attend cheyalsina avasaram ledu adoka wrong number come on take the notes the whole play talks from the funny love tiyachu kada పోనీ మొబైల్ ఆఫ్ చేయండి. ఫోన్ ఆఫ్ చేయకూడదని అశోక్ గారు స్ట్రిక్ట్ గా నాకు చెప్పారు. ఆఫ్ అయింది. ద హోల్ ప్లే టేక్స్ ఫ్రమ్ మళ్ళీ మళ్ళీ చెప్తావేంటి? అయ్యో, ద క్వశ్చన్ ఇస్ రిగార్డింగ్ ద ఇంపెండింగ్ డివిజన్ ఆఫ్ ది కింగ్డమ్. ద ఇంపెండింగ్ డివిజన్ ఆఫ్ ద కింగ్డమ్. క్లాస్ డిస్పర్స్. నాకు ఒక ముఖ్యమైన పని ఉంది, మీరు వెళ్ళండి. త్వరగా వెళ్ళండి. ఒసే, మీ అమ్మ. హలో హలో హలో, ఫోన్ పెట్టేశావు కదా నీ బామ్మ. పెట్టావు కాబట్టి నువ్వు తప్పించుకున్నావు, లేదంటే నీకు తోలు తీసేసావాన్ని. ఇది చాలా అన్యాయం తెలుసా? అతను చేసేది మాత్రం కరెక్టా? ఇక హాయిగా నిద్రపోవచ్చు. గుడ్ మార్నింగ్. చెయ్యవే, ఫోన్ చెయ్యి. ఈ బాడీగార్డ్ జయకృష్ణ ఎవరో నేను నీకు చూపిస్తాను. అమలు, నిద్రపోయింది చాలు, లేచి రెడీ అవ్వు. ఏంటి ఇంత త్వరగా? టైం ఎంత అయిందో తెలుసా? సఫారీ డ్రెస్ వేసుకుని కింద రెడీగా నిలబడ్డాడు. సఫారీని ఈ రోజుతో క్లోజ్ చేయాలి.
పార్వతి పార్వతి నంబియార్. ఏమయ్యా పార్వతి నంబియార్ నీకు ఫోన్? నువ్వా? ఎవరయ్యా పార్వతి నంబియార్? రే ఇది పార్వతి నంబియార్ కాదు, ప్రైవేట్ నంబర్. ఓ దాని కూడా ఈ స్పెల్లింగేనా? ఇది తనే ఆ రాక్షసే, నీకోసం ఎదురు చూసానే. ఎదురు చూస్తే ఉపయోగం లేదు, ముందు ఆన్ చేసి మాట్లాడు. వెళ్ళు వెళ్ళు వెళ్ళు. యూ బ్లడీ హెల్, ఎవరిని పిలుస్తున్నావు? ఎవరే నువ్వు? ఫోన్ లో మాట్లాడకపోతే నేరుగా వచ్చేయ్, నీ పిచ్చి నేను రిపేర్ చేస్తాను. నేను పిచ్చి దాన్ని అయిందే మీకోసం. ఇప్పుడు కాలేజీలో అమ్మాయిలందరికి మీరే కదా హీరో. హీరోనా? ఎవరికి హీరో, ఎవరు హీరో? ఆ విధంగా తిరిగేవాడు నేను కాదే, తెలుసుకో. ఆ సఫారీ సూటు, మీ కూలింగ్ గ్లాస్ ఎంత సూపర్ గా ఉందో, మిమ్మల్ని చూస్తూ ఉండిపోవాలనిపిస్తుంది, నాకు బాగా నచ్చింది. ఆపవే, నీకు ఇష్టమైనవని చెప్పి కూలింగ్ గ్లాస్ సఫారీ వేసుకుని నాకు రావట్లేదు. నీలాంటి ఎవరో ఒక అమ్మాయి నాకు ఫోన్ చేసి నువ్వు నాకు నచ్చావని చెప్పగానే జొల్లు కరుచుకుని వచ్చే టైప్ కాదు నేను. మళ్ళీ నువ్వు నాకు ఫోన్ చేయకు, కాదని ఫోన్ చేస్తే కట్ చేస్తా. అందుకు నేను ఎవరో తెలుస్తేనే కదా. తెలిసినా తెలియకపోయినా నేను నిన్ను క్లోజ్ చేస్తాను. ఫోన్ పెట్టాయి. ఇకపై ఇతను ఈ సఫారీ వేసుకుని వస్తే ఈ కాల్ ని గౌరవిస్తున్నాడు అని అర్థం, లేదా సఫారీని మార్చుకుని వస్తే రెస్పాండ్ చేస్తున్నాడు అని అర్థం. అక్కడ చూసారా? చూడండి, బాడీ గార్డ్ యూనిఫామ్ వేసుకోలేదు. నిన్నెవరో అతను తొంగి చూడమని చెప్పింది. అయ్యో అది కాదు. అరే ఇదేంటి కొత్త వేషం? ఇక్కడ నుంచి ఈ టైపే. ఎవరికైనా ఈ చేంజ్ నచ్చుతుంది కదా. కానీ నాకు నచ్చలేదు. నువ్వు నాకు అస్సలు నచ్చలేదు. కమాన్ మూ 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 మూ. ఇంతవరకు ఏ అమ్మాయి కన్నెంత చూడలేదు, ఇప్పుడు చూడు, కన్ను ఆర్పకుండా చూస్తున్నాడు. పద పద. హాయ్ హాయ్ హాయ్, గుడ్ మార్నింగ్. నేను నిన్ను విష్ చేశానా? లేదు. మరి నువ్వు నాకెందుకు చెప్పావు గుడ్ మార్నింగ్? వద్దు. మీ మామయ్య కూతురు పెళ్లి చూసుకోబోతున్నారా? కాదు, మీ గెటప్ మారిందని అడిగాను. గెటప్ ని మారుస్తారు, సెటప్ ని మారుతారు. నీకెందుకు? మేకులా ఉన్నాడు, మేకులా ప్రవర్తిస్తున్నాడు. అమలు ఆయనకి పిచ్చి పడుతుందేమో. అయితే నీకేంటి, నువ్వు పద. వదిలిపెట్టను. హలో, ఏది ఇంకోసారి చెప్పు. హలో, ఇంకోసారి. హలో, కొంచెం సాఫ్ట్ గా లెవెల్ తక్కువ చేసి చెప్పు. హలో హలో. సరే నువ్వు వెళ్ళచ్చు. వస్తున్నారు. హలో హలో హలో, చెప్పవే, ఎక్కడో నువ్వు. అవును చెప్పండి. హలో అని చెప్పు. నీకేమైనా పిచ్చి ఎక్కిందా? సారీ. ఏం లేదు, ఇక్కడ ఒక మెంటల్ గార్డ్. ఇప్పుడు నువ్వు ఎక్కడో నువ్వు చెప్పవే. నేను మిమ్మల్ని చూస్తూనే ఉన్నాను, జీన్స్ మెరూన్ షర్ట్ వేసుకుని లైబ్రరీ ముందు ఫోన్ తో టెన్షన్ గా తిరుగుతున్నారు. ఈ రోజుతో నీ కదా క్లోజే. నువ్వు ఎక్కడున్నా సరే ధైర్యం ఉంటే 10 నిమిషాల పాటు కట్ చేయకుండా మాట్లాడవే, ఆ లోపల నేను కనిపెట్టేస్తాను. ఎందుకు ఇంత కష్టపడుతున్నారు? నేనంటే ఇష్టం అని ఒక్క మాట చెప్పండి, నెక్స్ట్ మినిట్ లో మీ ముందుకు వస్తాను చాలా స్టైల్ గా. దానికి వేరే వాడిని చూసుకోవే. అయితే నిమిషాల్లో కాదు, 10 సంవత్సరాల తర్వాత కూడా మీరు కనిపెట్టలేరు. ఎందుకే 10 సంవత్సరాలు? 10 సెకండ్లలో నిన్ను, నీ తండ్రిని, నీ కుటుంబానికి కనిపెడతానే. ఈ డ్రెస్ లో మీరు చాలా హ్యాండ్సమ్ గా ఉన్నారు, కానీ హెయిర్ స్టైల్ స్మార్ట్ గా లేదు. ఫ్రీ గా ఉంటే బాగుంటుంది. అదేలా షర్ట్ సగం ఇన్సర్ట్ చేయాలి, ఇప్పుడు అదే కదా ట్రెండ్. నాకు నచ్చదే మీ బామ్మ వదిలిన ట్రెండ్. నేను ఇలాగే దూకుతానే, నీకేంటి? ఇంకా చెప్పాలంటే నేను షర్ట్ విప్పి కూడా తిరుగుతానే. నువ్వేం చేయగలవు చేసుకో.
ఈ డ్రెస్ లో మీరు చాలా హ్యాండ్సమ్ గా ఉన్నారు. కానీ హెయిర్ స్టైల్ స్మార్ట్ గా లేదు. ఫ్రీ కుంటే బాగుంటుంది. ఎండిన భూమి మీద వర్షం కురవడం మొదలైంది. తరువాత తుఫానే, ప్రేమ తుఫాను. బీ కేర్ఫుల్. అటుపక్కదారి పాడుతుంది ఒక నిత మనసేగా. ఎవరైంది నాకు తెలియదులే, ఉయ్యాలలు ఆశ్వరమి. చనివారే వచ్చింది నీ వేగం చల చల్లగా. దేనికి నన్ను కనిపెట్టి తిట్టడానికే కదా. అదేంటంటే ఇప్పుడు నీ మీద నాకు కోపం లేదు. కోపం లేకపోతే సరిపోదు, నేనంటే మీకు నచ్చాలి. అది నేరుగా చూస్తానే కదా. నేరుగా చూడొచ్చు, బట్ వన్ కండిషన్. ఏంటది? మీరు అమ్మాయి వెనకాల తిరగడం మానేయాలి. ఏ అమ్మాయి వెనకాల? అమ్ములే. ఎవరు? ఆ అమ్మ వెనకాల మీరు తోకలా తిరగడం నాకు నచ్చలేదు. ఎంత పొగరు తనకి, తను కోటీశ్వరాలని అహంకారం. ఆపవే, నాతో అమ్ముల గురించి తప్పుగా మాట్లాడడం నువ్వెవరివే? తెలివి తక్కువదానా? అమ్ముల గురించి నీకేం తెలిసే? ఆ పేరు ఉచ్చరించడానికి కూడా నీకు అర్హత లేదు, అర్థమైందా? ఏంటండి, ఎవరో ఒక అమ్మాయి గురించి మాట్లాడితే మీకెందుకు ఇంత కోపం వస్తోంది? ఎవరో ఒక అమ్మాయి, ఎవరో ఒక అమ్మాయి లాంటిది కాదు అమ్ములు. మంచి ఆస్తి అంతస్తులున్న అమ్మాయి. అయితే తన వెనకాల తిరగడం మానేసి తన్నే ప్రేమించి పెళ్లి చేసుకోండి. షట్ అప్ యు బ్లడి క్రీప్. దానికి నేను పుణ్యం చేసుకుని ఉండాల్సిందే. అమ్ములని ప్రేమించి పెళ్లి చేసుకోవడానికి నేను ఇంకా 10 జన్మలు ఎత్తినా సరిపోదే. చాలు, ఇక నువ్వు ఎవరో ఏమిటో తెలుసుకోవాల్సిన అవసరం నాకు లేదు. నాకు నువ్వు మళ్ళీ ఫోన్ చేయకు. గెట్ లాస్ట్.
హలో, ఏమైంది? ఏంటి ప్రాబ్లం? ఫోన్ ఎవరితో మాట్లాడారు? కోపంగా మాట్లాడినట్టున్నారు. అదేంటంటే మనకు నచ్చిన వాళ్ళ గురించి ఎవరైనా తప్పుగా మాట్లాడితే అది నేను తట్టుకోలేకపోయాను. ఎవరి గురించి తప్పుగా మాట్లాడారు? మీ ఫ్యామిలీ గురించా లేదా మీ నాన్నగారి గురించా? అయ్యో, అశోక్ గారి గురించి కాదు. మరి మీకు నచ్చిన వాళ్ళు ఇంకెవరున్నారు? అది ఫ్రెండ్ గురించి. ఫ్రెండ్ గురించి మాట్లాడినందుకు ఇంత కోపడ్డారు? ఫ్రెండ్ ఎవరు? అబ్బాయా అమ్మాయా? అయ్యో, అమ్మాయి కాదు, అబ్బాయి. అబ్బాయి అయితే పిలిచింది ఎవరు? అది ఒకరు. ఒకరా? ఎవరో ఎవరో ఒకరు నాకు ప్రతిసారి ఫోన్ చేసి నన్ను ఆట పట్టిస్తూ ఉన్నాడు. అందుకే సరైన డోస్ ఇచ్చాను. ఇక్కడే కదా పెట్టాను, ఎక్కడ కనపడలేదు. నీలకంఠ, ఏంటయ్యా? నిన్నెవడు పిలిచాడ్రా? ముదిరిపోయింది, ముదిరిపోయింది. నాకు ఫోన్ చేయదని చెప్పాను కదా, మళ్ళీ ఎందుకు ఫోన్ చేశావు? సారీ చెప్పడానికి ఫోన్ చేశాను. నీ సారీ ఇక్కడ ఎవరికి అవసరం లేదు, నేను ఫోన్ పెట్టేయబోతున్నాను. అయ్యో, ఫోన్ పెట్టేయకండి. ఇకపై నేను అమ్మల గురించి ఒక్క మాట కూడా మాట్లాడను. ఆ విధంగా నువ్వు ఉండగలవా ఏంటి? మీరు ఇలా మాట్లాడుతూ ఉంటే ఆ అమ్మల గురించి ఇంకా తెలుసుకోవాలని ఉంది. తెలుసుకుని ఏం చేస్తామండి? అలా తెలుసుకుంటే మీరు నాతో ఇంకా ప్రేమగా ఉంటారు కదా. ఏంటి మౌనంగా ఉన్నారు? నేను అమ్ములులా ఉండాలనుకోవడం మీకు నచ్చలేదా? అది ప్రయత్నిస్తే వచ్చేది కాదు, అది పుట్టుకతోనే ఎవరికైనా వస్తుంది. నువ్వు కాస్త ఆలోచించి చూడు. తన సొంత కంపెనీలోనే ఒక సాధారణమైన కార్మికురాలిగా పనిచేస్తూ ఉండడం, వాళ్లతో పాటు కూర్చొని భోజనం తినడం ఏ ఒక్క యజమాని కూతురు చేస్తుంది చెప్పు? అదే నెల్లూరు అశోక్ గారి కూతురు అమ్ములుకున్న స్పెషాలిటీ. ఒకనొకప్పుడు అశోక్ గారి దగ్గరికి వెళ్లి మాట్లాడాలంటేనే చాలా మంది భయపడుతూ ఉండేవారు. అలా ఉన్న అశోక్ గారిని ఇలా మార్చేసింది అమ్ములునే. ఈరోజు ఆ ఊర్లో జీవిస్తున్న ప్రతి ఒక్కరికి కంటికి కనిపించే దైవంలా కనిపిస్తున్నారు అశోక్ గారు. కానీ అక్కడ ఇది ఎవరికీ తెలియకుండా చేసిన ఒక పవిత్రమైన జన్మ ఉంది, అదే మా అమ్ములు. ఇంకా చెప్పాలంటే నేను ఆ అశోక్ గారిలాగా అవ్వాలని నెల్లూరు వరకు వెళ్లాను. శరీరానికి ఒక్క బలం ఉంటే చాలు, దాంతోటి ఎవరినైనా సరే ఎరగొట్టి బతికేయొచ్చు అనుకున్నాను. బలంతోటి ఏదైనా సాధించొచ్చు అనేది తప్పు, అది సమాజంలో కాదు అడవిలోనే సాధ్యమవుతుంది అన్నారు. బలానికి లొంగనివాడు కూడా ప్రేమను చూపిస్తే ఎవరైనా లొంగుతారు అని నాకు అర్థమయ్యేలా చెప్పింది ఈ అమ్ములునే. అటువంటి ఒక అమ్మాయి గురించి తప్పుగా మాట్లాడితే ఎవరికి కోపం రాదు చెప్పు? అందుకనే నీతో అంత కోపంగా మాట్లాడాను. సారీ, ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ. ఎందుకు నాకు సారీ చెప్తున్నారు? తప్పు చేసింది నేనేగా. ఇప్పుడేగా అర్థం చేసుకున్నాను, అమ్మలోని కాదు మిమ్మల్ని. ఐ లవ్ యూ జయకృష్ణ. ఐ లవ్ యూ. హలో, మీకు నిజంగానే నన్ను చూడాలని ఆశగా ఉందా? మరి మరి ఉండదా? అయితే వెంటనే బయటికి రండి, నేను ఇప్పుడు మీ గుమ్మంలోనే ఉన్నాను. ఎక్కడ? నువ్వు ఎక్కడ కనిపించట్లేదే. ఇంకాస్త బయటికి రండి, చెట్ల మధ్యలో నేను కనపడుతున్నాను. ఆగండి ఆగండి, మీరు అక్కడే ఉండండి, నేనే అక్కడికి వస్తాను. కానీ మీరు కళ్ళు మూసుకుని నిలబడాలి.
నేను చెప్పేంత వరకు మీరు కళ్ళు తెరవకూడదు. ఇప్పుడు తెరవచ్చు. టీ తాగండి. ఎంత శ్రద్ధ నీకు! ఈ ఒక్క రోజు నువ్వు సరైన టైంకి టీ తీసుకొచ్చావు. అదేం మల్లిక, అందుకే అయ్యగారు దీన్ని ప్రెగ్నెంట్ చేశారు. ఏంటి ప్రెగ్నెంటా? పర్మనెంట్ గా బండిలో పెట్టుకున్నారు, అందుకనే నేను దీన్ని పెళ్లి చేసుకోవడానికి డిసైడ్ అయిపోయాను. చేసుకుంటా చేసుకుంటా, నేను చేసుకుంటే ఇప్పుడు ఎంత సుఖపడుతున్నానో అప్పుడు అంతే సుఖపడతాను. అంతే తాడుగా పని, గేదెగా పని. నీలకంట, ఈరోజు ఆ అమ్మాయి నా కళ్ళలోకి వచ్చిందిరా. ఎవరు? మల్లికానా? అయ్యో కాదు, ఆ అమ్మాయి. అయితే ఆ అమ్మాయిని చూసావా? ఎక్కడ? అప్పుడే కరెక్ట్ గా వచ్చి లేపింది కదా నీ మల్లిక. లేపిందా? అంటే నువ్వు నిద్రపోతున్నావా? మరి ఎలా చూసావు? రే నాకు వచ్చింది కళను చెప్తాను కదా, నిద్రపోకుండా మేలుకొని కూర్చొని కళ్ళు కంటూ ఉంటారా? ఏ నిద్రలోనే మెలుకుగా ఉండాలి, ఇటువంటి సమయంలోనే ఒక లవర్ చాలా జాగ్రత్తగా ఉండాలి, అది ఈ లవ్ మ్యాటర్ లో. నేను నిద్రపోను లేదు, నాకు కళ రాలేదు, ఆ అమ్మాయి రాలేదు. అయితే మరి ఎలా చూస్తావు? ఇప్పుడు నేను నిన్ను కొట్టను లేదు. ఇలా అర్థమయ్యేలా చెప్తే బాగుంటుంది. మరి బాడీగార్డ్ ఎక్కడికి వెళ్ళాడు? లేడీస్ హాస్టల్ కు. లేడీస్ హాస్టల్ కా? ఎందుకు? కాలేజీలో ఎవరో ఒక అమ్మాయి బాడీగార్డ్ కు అస్తమానం ఫోన్ చేస్తుందట. అయ్యో నువ్వు ఊరుకో. అది ఎవరని కనిపెట్టాలని లేడీస్ హాస్టల్ కు వెళ్ళాడు, కూడా నీలకంఠ మామయ్య కూడా వెళ్ళారు. రే తను ఈ ఫోన్ కి ఫోన్ చేస్తుంది, అప్పుడు నేను తనతో మాట్లాడుతూ ఉంటాను, ఆ టైంలో నువ్వు హాస్టల్ లోపలికి వెళ్ళాలి ఎవరికి తెలియకుండా. నాతో ఏ అమ్మాయి అయితే ఫోన్ లో మాట్లాడుతుందో నువ్వు కనిపెట్టాలి కదా. నేను కనిపెడితే సరిపోతుందా? నువ్వు కనిపెట్టదా? రా. అయితే ఇక్కడ నిలబడే తంత ఫోన్ ఎవరు మాట్లాడతారు? ఇక్కడ ఉండే ఎవరో ఒకరిని పిలుద్దాం. అయ్యో దేవుడా, తనే అయ్యి ఉంటుంది. రూమ్ నెంబర్ అడుగు, నేను వెళ్ళి కనుక్కుంటా. వద్దు, నేను కనిపెట్టబోతున్న విషయం కూడా తనతో చెప్పను. వస్తా. హలో. ఏంటి ఇంత పొద్దున్నే మా హాస్టల్ ముందు నిలబడి మీరేం చేస్తున్నారు? అడ్డడ్డే, నువ్వు ఈ హాస్టల్ లోనే ఉంటున్నావా? అస్సలు ఈ విషయం నాకు తెలియనే తెలియదు, నీ రూమ్ నెంబర్ తో చెప్పు. ఈ ఐడియాలు ఏమీ పనికిరావు. ఫోన్ నెంబర్ రూమ్ నెంబర్ తెలుసుకుంటే నన్ను త్వరగా కనిపెట్టేయచ్చు, అంతేనా? ఓ అటువంటిది కూడా ఉంటుందా? అయితే చెప్పొద్దు చెప్పొద్దులేండి, నేనే కనిపెడతాను. చెప్పేది విను, అర్థం చేసుకో. నేను షార్ప్ గా 5 o'clock అక్కడ ఉంటాను, ఓకేనా? నీ దగ్గర నాకు నచ్చిన విషయం ఇది ఒక్కటే. నేను చెప్పేది ముమ్మాడే నిజమే. అవును, అమ్మాయి నల్ల చుడిదార్. అది కాదురా, నల్ల చుడిదార్. ఏమంటారా? నువ్వు చెప్పి తమాషాగా చెప్తున్నావు. అయితే వీళ్ళిద్దరిలో ఎవరో ఒకటి. అదేం కాదు. ఇదంతా రూమ్ నెంబర్. అందరూ అక్కడే ఉన్నారా? అయితే భలే సంతోషంగా ఉన్నారు కదా. ఎందుకలా మాట్లాడుతున్నావు? సరేనా, చెప్తాను కదా. కాదు కాదు కాదు, అదేం కుదరదు. దాంతో పాటే వస్తాను, ఓకేనా? నా మాట వినవాళ్ళు. ఎవరు నువ్వు? ఎవరో గుంపుగా వస్తున్నారు, పిచ్చోడు లోపలికి వెళ్ళుంటున్నాడు, ఆ పిచ్చోడు ఇప్పుడు హాస్పిటల్ తీసుకెళ్తున్నట్టున్నారు. సరే పెట్టేస్తాను, ఈవినింగ్ కాల్ చేస్తాను. ఏ పెట్టకు పెట్టకు పెట్టకు, ఇంకా కాసేపు మాట్లాడుతూ ఉండొచ్చు కదా. సరే లేదని కాదు, అందుకని. అయ్యో నీలకంట, నేను మళ్ళీ ఫోన్ చేస్తాను. బాయ్. అయ్యో అందరూ బయటే ఉన్నారే. నోటికి ఇష్టం వచ్చినట్టు మాట్లాడకుండా సైలెంట్ గా ఉంటాడు. పడ్డాడు అంతే, చెయ్యి ఓడిపోయింది. చెయ్యి ఓడిపోయింది. అవును, కాలేజీ అమ్మాయిలు 30-40 మంది ఉంటారు. అదే ముగ్గురు నలుగురు ఉంటారు అంతే. నాకు అలా అనిపించి ఉండొచ్చు. ముందు దెబ్బ గోబ మీద పడింది, దాంతో 40 మంది కనిపించారు. దెబ్బ కింద పడిపోయినా? అదే దెబ్బ దగ్గర కింద పడ్డాడు. లేదు లేదు, ఒక్క దెబ్బ కూడా మిస్ అవ్వలేదు. ఎక్కడ పడవలసిన దెబ్బ అక్కడ పడింది. అన్ని దెబ్బలు నా మీద పడడం వల్ల వాళ్ళకేమి డామేజ్ కాలేదు. మామయ్య మిమ్మల్ని అందరూ కొట్టారా? కింద పడలేదా? పడ్డాను, అందరి కాళ్ళ మీద పడ్డాను. ఆ తర్వాత కొట్టడం మానేసి తొక్కడం మొదలు పెట్టారు. ఏంటి ఎందుకని దెబ్బలు తీసుకున్నారు? దెబ్బలు తీసుకున్నాను, వాళ్ళే ఇచ్చారు. అతని పక్కన మీరు లేరా? అప్పుడు మీరు ఏం చేస్తున్నారు? నాకు ఒక ఫోన్ కాల్ వచ్చింది, ఆ ఒక్క కాలే మాట్లాడుతుండగా. ఆ ఒక్క కాల్ వల్లే నన్ను ఫుట్బాల్ ఆడారు. మల్లిక కొంచెం వేడి నీళ్లు పెడతావా? ఒళ్ళంతా కాపడం పెట్టుకోవాలి. ఆ అమ్మాయి ఎవరో నీకు తెలిస్తే నాతో చెబుతావా? స్టూడెంట్స్, కింగ్ లియర్
could be read as romance. It has many touches of... Amalu, ippudu cheppina last sentence ni maatram chaduvu. Notes raayakunda em chestunnav? Sir, ee notes Amalu raayalsina avasaram ledhu. She is already thorough with the lesson. Oh, aithe summary cheppu. Amalu, come on. Come on. నేను అడిగిన ప్రశ్నకి సమాధానం చెప్తేనే క్లాసులో ఉండగలవు. నిన్ను నేను వెళ్ళమనలేదుగా. నాకెవరూ చెప్పాల్సిన అవసరం లేదు సార్. అమ్ములు క్లాస్ నుండి బయటికి వెళ్ళిందంటే నా డ్యూటీ కూడా క్లాస్కు బయటే. Is even remembered till today. అన్ని బాగానే చదివావు కదా, మరి ఏమైంది? అది ఆ టైంలో నాకు జ్ఞాపకం రాలేదు. జ్ఞాపకం రాలేదంటే మరి ఎగ్జామ్లు ఏం చేస్తావు? ఎందుకు ఎగ్జామ్లన్నీ? మనల్ని ఎక్కడి నుంచి బయటకు పంపడానికేగా. నాకు ఇక్కడి నుంచి వెళ్ళడం ఇష్టం లేదు. ఈ క్లాస్ రూమ్, క్యాంపస్, ఫ్రెండ్స్, ఎంతకాలమైనా ఇక్కడే ఉండిపోవాలని ఉంది. ఎగ్జామ్స్ అయిపోగానే నాకు పెళ్ళి, తర్వాత లండన్ వెళ్ళిపోతాను. ఇప్పుడు అనిపిస్తోంది ఆ పెళ్లికి ఒప్పుకోకుండా ఉండాల్సింది. పెళ్లి చేసుకోవడంలో సమస్య ఏముంది? నాకు కూడా తెలిసింది, నిన్ను పెళ్లి చేసుకోబోయే వాళ్ళ కుటుంబం చాలా గొప్పదట. నాకంత గొప్ప కుటుంబం అక్కర్లేదు, చిన్న చోటు ఉంటే చాలు. నాకంటే చిన్నవాడు అంజనం వేసి చూసినా ఎక్కడా కనబడ్డావు. జయకృష్ణ ప్లీజ్, ఈ ఎక్స్కర్షన్ టైమ్ లన్నా అమ్ములు కాస్త ఫ్రీగా వదిలే. ఎక్స్కర్షన్ లో బాడీ గార్డ్ కి చాలా పనులుంటాయి. అమ్ములు వెనకాల అబ్బాయిలు తిరుగుతూ ఉంటారు. ఎవడు వాడు తిరిగేవాడు? అమ్ము వెనకాల నేను తిరుగుతుండగా ఇంకెవడు తిరుగుతాడు? నువ్వు అమ్ములకి వెనక కాదు, ముందే నడవాలి. నంది ముందేగా ఉంటుంది. ఎగతాళి చేస్తున్నా అని గర్వపడకు, అమ్మాయిల ముందు సీన్ అయ్యకో. ఎక్స్కర్షన్ కి ఆ అమ్మాయి వస్తుందా? ఏ అమ్మాయి? ఏ అమ్మాయి? ఏంటి ఇప్పుడు ఏదో ఒక అమ్మాయి గురించి అన్నావు? నేనేమనలేదే. నేనేం రాను. మీరెప్పుడు అమ్ములు వెనకాలేగా తిరుగుతారు, ఇక నేనెందుకు? నీకు ధైర్యం ఉంటే రా, ఎలాగైనా నేను నిన్ను కనిపెడతాను. నిజంగా? బ్లూ జీన్స్, బ్లూ టాప్ వేసుకుని రమ్మని చెప్పు. ఆ డ్రెస్ ఎందుకు? ఆ డ్రెస్ ను బట్టి మనం కనిపెట్టొచ్చు కదా. హలో హలో, లేకపోతే వద్దు. ఎస్కర్షన్ మధ్యలో ఎలాగైనా సరే ఆమెను ఫోటో తీయి, దాన్ని బట్టి ఆమెను కనిపెట్టొచ్చు కదా. ఇలా చూడు, తను ప్రేమిస్తోంది నన్న లేక నిన్న. నన్నా నిన్నా అని డౌట్? నిన్నే. నన్నే కదా, మరి తన విషయంలో నువ్వెందుకు నా టెన్షన్ పడుతున్నావు? అవును కదా, నేనెందుకు టెన్షన్ పడ్డాం? నాది ఏదో ఆహా నీది ఏదో, నిజమదేదో ఆహా కల్ల ఏదో. ఈ పాఠం మీ అందరికి ఎలా తెలుసు? ఇది మా సీనియర్స్ పాడిన పాట. కృష్ణ, ఇది కొత్త పాట అనుకున్నావా? నీది ఏదో నిజమదేదో ఆ కల్ల ఏదో, కలవరపడు కన్నులకి నిదురలేదో, మనసు పడిన భావం ఇంక మరువలేనే. నాది ఏదో ఆ నీది ఏదో నిజమదేదో ఆ కల్ల ఏదో. చల్లడిగా కన్ను తీరు ఆట ఏదు, చుక్కలకి సిగ్గు నిండి మాట ఏదు. చల్లడిగా కన్ను గిడితే
మనసులోని మర్మమే తొందరపడి అడుగుతున్న హృదయమేదో అది ఏదో నీది ఏదో నిజమేదో కలయేదో కలవరపడు కన్నులకి నిద్రలేదో వేడి వేడి వయసులోని ముచ్చటేదో గిల్లికి చేపచ్చి రేపు ప్రేమ కాదా అయ్యో ముత్తు కాదా సరి హద్దు లేదా అందాల పలువ మొగ ఒప్పుకోదా విరహంతో వేధిస్తే తప్పు కాదా నాది ఏదో ఆహా నీది ఏదో నిజమనేదో ఆహా కళ్ళ ఏదో కలవరపడు కన్నులకి కనిదరలేదో హలో, ఎక్స్కర్షన్ ఒకటే చివరి అవకాశం, అది కూడా చేదాటిపోయింది. ఎప్పుడు నువ్వు నా కళ్ళ ముందుకు వస్తావు? నేను హలో హలో నేనే హలో ఊరికే ఏడిపించాను, జస్ట్ సరదాకే. ఇది సరదానా? ఒక అమ్మాయికుడి జీవితంతో ఆడుకోవడం నీకు సరదానా? ఇవన్నీ చూస్తుంటే నాకు భయంగా ఉందమ్ములు. నువ్వు నిశ్చితార్థమైన అమ్మాయివి. దేవుడు నిశ్చయం చేసింది అది కాదు, లేదంటే జయకృష్ణ ఎందుకు నా జీవితంలో? కానీ జయకృష్ణ లవ్ చేస్తున్నది నిన్ను కాదమ్ములు. నేనిప్పుడు అమ్ములు కాదు, ఆ అమ్మాయిని. జయకృష్ణ లవ్ చేస్తున్నాను, జయకృష్ణ లవ్ చేస్తున్నా. ఆ అమ్మాయిలా జీవిస్తే నాకు చాలు. నువ్వు చెప్పిన అమ్మాయికత్వమే నన్ను జయకృష్ణ లవ్ చేసేలా చేసింది. లేదంటే నా కోసం మా ఇంట్లోకి వచ్చి మా అన్నయ్యను కొట్టే ధైర్యం ఇంకెవరికైనా ఉంటుందా? నేను ఆ ఇంటి అమ్మాయినని తెలుసో లేక ఆయన లవ్ చేస్తున్నానో కాదో, కష్టపడి పని చేసుకునే అమ్మాయిలు బాధపడకూడదనే గుణం, ఎదుటి వాళ్ళకి సాయపడాలన్న తత్వం ఇవి అతని గొప్పతనాన్ని చాటుతున్నాయి. ఆ తర్వాత నేనే తప్పు చేశానని తండ్రి ముందు తలెత్తి చెప్పినప్పుడు, దేవాలయ ఉత్సవాల్లో మా ప్రాణాలని కాపాడినప్పుడు నేను ఆయన కొద్ది కొద్దిగా అభిమానించడం మొదలు పెట్టాను. ఇప్పుడు బాడీగార్డుగా నా వెనకాల నడుస్తూ వస్తున్నప్పుడు జయకృష్ణ నన్ను ఇంత గౌరవిస్తున్నారని నేను కల్లో కూడా ఊహించలేదు. మా నాన్నగారు, అమ్మో, అన్నయ్యో ఎవరు జయకృష్ణలా నన్ను అర్థం చేసుకోలేదు. ఇలాంటి మంచి వ్యక్తిని తప్ప ఎవరిని ప్రేమించగలను? ఎవరితోనూ ఎలా జీవించగలను? ఎవరో వచ్చి చూసి నువ్వు నచ్చావని చెప్పగానే అతనితో బతకాలా? ఇదంతా ఇంట్లో తెలిస్తే పరిస్థితి ఏమవుతుంది? అతన్ని చంపేస్తారు కదా. ఒకవేళ జయకృష్ణకి తెలిస్తే నిన్ను పెళ్లి చేసుకుంటాడా? ఖచ్చితంగా చేసుకోడు. నువ్వు అతన్ని అర్థం చేసుకున్నదన్నదే అబద్ధం. మీ నాన్నగారు అతన్ని నమ్మే నిన్ను ఇక్కడికి పంపారు. అలాంటిది నిన్ను సొంతం చేసుకోవాలనుకుంటాడా? అలాంటి ఒక నమ్మక ద్రోహం చేస్తాడని నువ్వెలా అనుకుంటున్నావు? నువ్వు ఈ విషయం అతనితో చెప్తే వెంటనే మీ నాన్నగారి దగ్గరికి తీసుకెళ్లి నిన్ను అప్పగిస్తాడు. నిజంగా నిన్ను ప్రేమించినా సరే అతను ఆ పనే చేస్తాడు, ఆయన అలాగే చేయగలడు. నువ్వు గనుక చెప్తే అతని ప్రాణానికి ప్రమాదం తప్ప ఎప్పటికీ అతను నీకు దక్కడు అమ్ములు. హలో, గుడ్ మార్నింగ్ స్వీటీ. ఉదయం ఫోన్ ఎందుకు చేయలేదు? ఏమైంది? ఉదయం లేట్గా లేచావా? అసలు నిన్న రాత్రి నిద్రపోతేనే కదా. నేను అంతే. ఎలా నిద్రొస్తుంది చెప్పు. రాత్రంతా నీ గురించే కలడుకంటూ ఉన్నాను. కలలో నేను ఎలా ఉన్నాను? అయితే ఇక నా గురించి కలలు కనడం మానేయండి, నేను నేరుగా మీ ముందుకు వస్తాను. ఊరికే కదా? లేదు, నేను వస్తానా? నిజంగా అంటున్నావా? ఇంకా ఎందుకు అనుమానిస్తారో, నేను వస్తానంటున్నాను కదా. ఇప్పుడు నువ్వు ఎక్కడున్నావో చెప్పు, నేనే అక్కడికి వస్తాను. ఇప్పుడొద్దు, నెక్స్ట్ సండే మున్సిపల్ పార్క్కి వస్తారా? నేను అక్కడికి వస్తాను. ఓకే,
ఒక నిమిషం, తను నన్ను నేరుగా కలుస్తానని చెప్పింది. కంగ్రాచులేషన్స్. థాంక్ యూ. ఒక నిమిషం వెళ్ళి అమ్మను అడగాలి. అయ్యో ఇక్కడికే వస్తున్నారు. అమలు, నెక్స్ట్ సండే మీరు బయటికి వెళ్ళే ప్రోగ్రామ్ ఏదైనా ఉందా? మాకే ప్రోగ్రామ్ లేదు. ఏ? అది కాదు, నేను ఒక చోటికి వెళ్ళాలి. ఎక్కడికి? డాక్టర్ని కలవడానికి. నీకేదైనా ప్రోగ్రామ్ ఉందంటే చెప్పు, నేను డాక్టర్ని తర్వాతైనా కలుస్తాను. ఏం లేదు, నువ్వు వెళ్ళరా. థ్యాంక్ యూ. ఓకే ఓకే, నెక్స్ట్ సండే నేను ఫుల్ ఫ్రీయే. ఎన్నింటికి వస్తావు నువ్వు? ఈవినింగ్ 3 గంటలకి. ఓకే 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 ఓకే, నేను వచ్చేస్తాను. తర్వాత మీరు ఒక్కరే రావాలి. అమలుని మీతో పాటు తీసుకురావద్దు. అమలుకి ఈ మ్యాటర్ గురించి ఏం తెలియదు. తర్వాత ఇంతవరకు నీ పేరెంట్ కూడా చెప్పలేదే. మనం డైరెక్ట్ గా కలుస్తాం కదా. ఆ తర్వాత సండే 3 o'clock. డన్. బాడీగార్డ్ బాడీ డ్యామేజ్ అయి ఉంటుంది. అమలు, ఇప్పుడు నువ్వు చేస్తున్న పని ఏంటి? నేను ఇంతవరకు చేసిన దాంట్లో ఏ న్యాయం లేదు. ఇప్పుడు చేయబోతున్నది అటువంటి ఒక పని, నన్నేం చేయమంటావు? మనం కాస్త బయటకు వెళ్ళాలి, తలుపు తెరువు. అయ్యో, అరే ఏం చేస్తున్నావు? జయకృష్ణ త్వరగా రెడీ అవ్వు, మనం వెంటనే వెళ్ళాలి. ఈ రోజు డాక్టర్ కలవడానికి వెళ్తున్నానని మీతో చెప్పాను కదా. ఆ రోజు మీరు నాతో ఏ ప్రోగ్రామ్ లేదని చెప్పిన తర్వాతే కదా ఈ ప్రోగ్రామ్ ఫిక్స్ చేసుకున్నాను నేను. అయ్యో, ఆ విషయం మర్చిపోయాను. ఓపెన్ చేద్దాం, డాక్టర్ దగ్గరికి మేము వస్తాం, అక్కడి నుంచి వెళ్ళిపోదాం. అయ్యో అది కుదరదు, నన్ను ఒక్కడే రమ్మని డాక్టర్ గారు చెప్పారు. మీరు ఒక్కరే వెళ్ళండి, మేము కన్సల్టింగ్ రూమ్ లో వెయిట్ చేస్తుంటాం. దానికి డాక్టర్ గారు ఒప్పుకోరు. ఎందుకు ఒప్పుకోరు? ఆయనకు కన్సల్టింగ్ రూమే లేదు. అతనేం డాక్టర్? ఆ డాక్టర్ ఎవరో నేను చూడాలి. సరే, అతని పేరేంటి? పేరు పెద్దగా ఆయనకి పేరు గిరి ఏం లేదు, అందరూ ఆయన్ని డాక్టర్ డాక్టర్ అని పిలుస్తారు. నువ్వేదో అబద్ధం చెప్తున్నావు అనిపిస్తోంది, నిజం చెప్పు, ఎక్కడికి వెళ్తున్నావు? ఒక ఫ్రెండ్ ని కలవడానికి. ఫ్రెండ్ ని కలవడానికి ఎందుకు అబద్ధం చెప్తున్నావు? ఈ ఫ్రెండ్ ఒక అమ్మాయి. అమ్మాయా? మన కాలేజీలోనే చదువుతోంది. అప్పుడప్పుడు నా మొబైల్ కి వస్తూ ఉంటుంది కదా ఆ అమ్మాయి చేసే ఫోనే. ఈ రోజు నన్ను కలుస్తానని చెప్పింది. నువ్వు అమ్మాయిని లవ్ చేస్తున్నావా? నాకు ఇష్టమే. ఆ అమ్మాయికి చూడడానికి ఎలా ఉంటుంది? అందంగా ఉంటుందా? నేను ఇంకా చూడలేదు. చూడలేదా? చూడకుండా ఎవరైనా లవ్ చేస్తారా? తనకి నేను తెలుసు. ఈ రోజు నేను అమ్మాయిని చూడడానికి వెళ్తున్నా, అదే కలవడానికి వెళ్తున్నాను. చూసిన తర్వాత అందంగా లేకపోతే? లేకపోయినా నాకు ఇష్టమే. తను ఎలా ఉన్నా ఇష్టమే. ఇష్టం అనేది మనసుకు సంబంధించింది కదా, అది అందంగా లేదని మనం వదులుకుంటామా ఏంటి? అయితే ఇది ముందే చెప్పుండొచ్చు కదా. నువ్వు వెళ్ళు, టైం అవుతుంది కదా. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్. సరే, నేను వెళ్ళి రెడీ అవుతాను. అమలు, ఏంటి? జయకృష్ణ,
నువ్వు చెప్పిన తర్వాత నాకు చూడాలనుంది. ఆ అమ్మాయిని చూడడానికి నేను నీ వెంట రానా? అయ్యో వద్దు వద్దు, మీరు రావడం తనకి నచ్చదు. నేనెప్పుడు మీ వెనకాల తిరుగుతున్నానని తను కంప్లైంట్ కూడా చేసింది. తను నన్ను చూస్తేనే కదా, నేను ఎక్కడైనా దూరంగా నిలబడి చూస్తాను. అమ్మలు నువ్వు వచ్చే తీరాలా? వస్తాను ప్లీజ్, నాకు అమ్మాయిని చూడాలని చాలా ఆశగా ఉంది ప్లీజ్. ఓకే కమ్ ప్లీజ్. అమ్ములు నువ్వేం చేస్తావంటే నువ్వు ఇక్కడే నిలబడు, నేను అటువైపు వెళ్ళి నిలబడతాను. ఆ అమ్మాయి వచ్చినప్పుడు నువ్వు ఏం చేస్తావంటే ఈ గ్యాప్ నుంచి తనను చూడు. ఓకేనా? అంతా బానే ఉంది కదా. నాకు ఆల్ ద బెస్ట్ చెప్పొచ్చుగా. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. థ్యాంక్స్ లార్డ్. జాగ్రత్త. సారీ, ఇట్స్ ఓకే, ఇట్స్ మై ప్లెజర్. హలో, నువ్వు వచ్చేసావా? ఎక్కడున్నావు? నువ్వు నన్ను చూస్తున్నావా? నాకు మిమ్మల్ని చూడాలని లేదు, ఇక మీరు నన్ను చూడలేరు. ఏమంటున్నావు? అమ్మని తీసుకురావద్దని మీతో అన్నాను కదా, ఇప్పుడు తను నన్ను చూడడానికి దాక్కునుంది కదా. ఈ విషయం నాకు తెలియదు అనుకున్నారు కదా, మీరు నన్ను మోసం చేశారు. ఐ హేట్ యు. ఇలా చూడు, అది అమ్ములు మొండి పట్ట పట్టడం వల్ల వేరే దారి లేక తనని తీసుకొచ్చాను. తీసుకురావద్దని నేను మీతో ఎన్నిసార్లు చెప్పాను. అదే, ఇంత చిన్న విషయానికి అబద్ధం చెప్పిన మిమ్మల్ని నన్ను ఎలా నమ్మమంటారు? ఏ ధైర్యంతో ప్రేమించను, ఎలా బతకడం? ఎప్పుడైనా నన్ను మోసం చేయరని నమ్మకం ఏంటి? అయ్యో ప్లీజ్, నువ్వు అలా మాట్లాడకు, ఆ విధంగా నేను చేయను. నువ్విప్పుడు వద్దు, ఇంక మీరేం చెప్పొద్దు, నాకు వినాలని లేదు. ఇక నేను ఫోన్ చేయను, ఎప్పుడు ఫోన్ చేయను. ఇక నా కాల్ కోసం మీరు వెయిట్ చేయొద్దు. గుడ్ బై. హలో, ఎక్కడా తను? ఎక్కడా? ఇంకా రాలేదా? లేదు, తను రాలేదు. రాలేదా? ఏమైంది? నువ్వు వచ్చింది తనకు తెలిసిపోయింది, అందుకే తను వెళ్ళిపోయింది. ఓరి దేవుడా, ఇక మీదట ఫోన్ చేయనని చెప్పి ఫోన్ కూడా కట్ చేసేసింది. అయ్యో, నా వల్లే ఇలా జరిగింది, నేను వచ్చి ఉండకూడదు. హే, నువ్వు వచ్చినందుకు సమస్య కాదు. తను ఫోన్ చేయనని చెప్పినా కూడా ఖచ్చితంగా ఫోన్ చేస్తుంది, చూస్తూ ఉండు. రా. నేను పడ్డప్పుడే అనుకున్నాను ఈ విధంగా ఏదో ఒకటి జరుగుతుందని. రా. తను నీకు ఫోన్ చేస్తుందని నువ్వెలా నమ్ముతున్నావు? తను నన్ను నిజంగా ప్రేమిస్తే తను నాకు ఫోన్ చేయకుండా ఉండలేదు, తప్పకుండా చేస్తుంది, నాకు నమ్మకం ఉంది. నువ్వేం చేస్తున్నావు? ఎగ్జామ్స్ దగ్గర పడ్డాయి, చదువుకోవద్దా? నేనెందుకు చదవాలి? ఎగ్జామ్స్ రాసేవాళ్ళే కదా చదువుకోవాలి. నీకు ప్రొటెక్షన్ ఇవ్వడానికే కదా నేను ఇక్కడి వరకు వచ్చింది, అందుకని నేను ఎగ్జామ్ రాసి పాస్ అయ్యే పరిస్థితి ఏం లేదు. మీరిద్దరూ బాగా చదివి పాస్ అవ్వండి. ప్రిన్సిపల్, లెక్చరర్స్ మీ ర్యాంక్ కోసం ఎదురు చూస్తున్నారు, నువ్వు చదువును అంటే ఎలా? నువ్వు రాయకపోతే మేము రాయం. మీరెందుకు రాయమని చెప్తున్నారు? నువ్వు రాయట్లేదు కదా, అందుకే. నువ్వు రాయని ఎగ్జామ్ మేము రాయదలుచుకోలేదు. అయ్యో, మీరు రాయకుండా ఉండకూడదు. సరే సరే, నేను రాస్తాను. ముందు ఫోన్ పక్కన పెట్టి చదువుకో.
నువ్వేం చేస్తున్నావు? అన్నీ చక్కబడుతున్నాయి అనుకుంటే నువ్వేంటి కన్ఫ్యూజ్ చేస్తున్నావు? నువ్వు చూసావు కదా, ఇప్పుడు నేను ఆయనకు ఫోన్ చేసి మాట్లాడకపోతే ఖచ్చితంగా ఎగ్జామ్స్ రాయరు. నేను ఒకే ఒక్కసారి ఫోన్ చేస్తాను, ఆయన ఎగ్జామ్స్ రాయమంటాను, ఆ తర్వాత నేను ఫోన్ చేయను. నన్ను నమ్ము. హలో, ఏ ఇన్ని రోజుల వరకు నాకెందుకు ఫోన్ చేయలేదు? నువ్వు నాకు లైఫ్ లో ఫోన్ చేయమని అనుకున్నాను. నీకు నా మీద కోపం లేదు కదా? కోపం ఏమీ లేదు. మిమ్మల్ని డిస్టర్బ్ చేయకూడదు, ఎగ్జామ్స్ కదా, మీరు చదవాలనే నేను ఫోన్ చేయలేదు. ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అవుతున్నారు కదా? లేదు, నేను ఎగ్జామ్ రాయాలని చెప్పేసరికి అమ్ములు నాతో గొడవ పడింది. రాయట్లేదా? ఎందుకు రాయరు? అది చూడండి, ఒక్క మాట చెప్తున్నాను, మీరు ఎగ్జామ్స్ రాయకపోతే నేను మీకు ఫోన్ చేయను, ఒక్క మాట కూడా మాట్లాడను. ఇప్పుడు నువ్వు నాకు ఫోన్ చేయకుండా ఉండుంటే నేను ఎగ్జామ్ రాసేవాడినే కాదు. నేను ఇప్పుడు ఫోన్ చేశాను కదా, మీరు వెళ్ళి చదవండి, ఎగ్జామ్స్ బాగా రాయండి. మీరు ర్యాంక్ తెచ్చుకున్న రోజు నేను మీ ముందుకు వస్తాను. నువ్వు చెప్పేది నిజమేనా? నిజమే. అలాగైతే నువ్వు ఆశపడినట్టుగానే ర్యాంక్ తెచ్చుకుని నీ ముందు నుంచి ఉంటాను. ఉంటాను. యా తను నాకు ఫోన్ చేసింది. నిజంగానా? ఎప్పుడు? జస్ట్ ఇప్పుడే. నేను చెప్పాను కదా తను ఖచ్చితంగా ఫోన్ చేస్తుందని. నేనంటే తనకి అంత ప్రేమ. నేను బాగా పరీక్ష రాసి ర్యాంక్ తెచ్చుకుంటే తను నా ముందుకు వస్తానని చెప్పింది. ప్రేమించా రాజకుమారి, అర్పించా
నువ్వు ఫోనే చూస్తూ ఉండకుండా ముందు నీ వస్తువులన్నీ సర్దుకో. రేపు మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోతున్నాం జయకృష్ణ. హలో, నువ్వే ఫోన్ చేస్తావు అనుకుంటున్నాను. ఎగ్జామ్స్ అన్ని ఎలా రాశారు? నేను బ్రహ్మాండంగా రాశాను. నువ్వు నాకిచ్చిన మాటను మర్చిపోలేదు కదా? ఏమైంది? ఏమీ మాట్లాడటం లేదు. నేను రాలేను. నేను మీ ముందుకు రాలేను జయకృష్ణ. ఎందుకు రాలేవు? జాత మతమా డబ్బా సమస్య అంటూ చెప్పు. అది కూడా సమస్య అనుకో. ఊరికి ఏదో కారణం చెప్పకు. నేను నిన్ను ఖచ్చితంగా చూడాలి. నువ్వు తప్పకుండా రావాలి. నేను వస్తే తిరిగి వెళ్ళడం కుదరదు. మీరు నన్ను తీసుకువెళ్లాల్సి వస్తుంది. ఏంటి అలా మాట్లాడుతున్నావు? నేను మీతో సీరియస్ గానే చెప్తున్నాను. నన్ను ఎక్కడికైనా తీసుకెళ్ళిపోతారా? వచ్చిన తర్వాత తీసుకువెళ్లకుండా? ఊరికే చెప్పకండి, బాగా ఆలోచించి చెప్పండి. మా వాళ్ళు మామూలు కాదు. దాని గురించి నాకు ఎటువంటి దిగులు లేదు. నువ్వు వస్తే నిన్ను తీసుకువెళ్ళిపోతాను. నేను ఎవరైనా పర్వాలేదా? నన్ను చూసిన తర్వాత మీ నిర్ణయం మార్చుకోరు కదా. ఇలా చూడు, నా గురించి నువ్వు ఇంకా అర్థం చేసుకోలేదా? నిన్ను చూడకుండానే ఇంత ఇష్టపడుతున్నానంటే నిన్ను చూసిన తర్వాత ఆ ఇష్టం ఎక్కువ అవుతుంది కానీ ఎలా తగ్గుతుంది? ఇలా చూడు, నువ్వు అందంగా ఉన్నా లేకపోయినా నాకే సమస్య లేదు. దాని గురించి నేను అస్సలు ఆలోచించలేదు. నువ్వు ఎలా ఉన్నా ఎవరైనా సరే నువ్వు గనక వచ్చావంటే నిన్ను తీసుకువెళ్ళిపోతాను. అయితే మీరు రేపు ఉదయమే రైల్వే స్టేషన్ కు వచ్చేయండి. నేను అక్కడికి వచ్చేస్తాను. అయ్యో, రేపొద్దు. రేపు ఉదయాన్నే అమ్ములని వాళ్ళ ఇంట్లో దిగబెట్టాలి. మీరు అమ్ములని ఇంట్లో దిగబెట్టిన తర్వాత మీతో రావడానికి నేనుండను. ఎందుకని? హాస్టల్ నుంచి నన్ను కూడా ఇంటికి తీసుకెళ్లిపోతారు కదా. అయ్యయ్యో, అయితే నేనే వస్తాను. అమ్ములతో నేను మాట్లాడతాను. ఇలా చూడు, నాదొక చిన్న రిక్వెస్ట్. వెళ్ళేటప్పుడు మా అమ్మా నాన్నను కలిసి వాళ్ళ ఆశీర్వాదం తీసుకుందామే. అవన్నీ వద్దు. అలాగా మా ఇంట్లో వాళ్ళొచ్చి ఏదైనా గొడవ చేస్తారేమో. నేను చెప్పినట్టే రేపు మార్నింగ్ బయలుదేరక ముందు ఫోన్ చేస్తాను. ఓకే, బాయ్. అమలు, అమలు నిద్రపోయావా? కొంచెం తలుపు తీవా. అమలు, ఆ అమ్మాయి ఫోన్ చేసింది. రేపు వాళ్ళ చుట్టాలందరూ వచ్చే లోపల తను నాతో పాటు వచ్చేస్తుందట. నన్ను తీసుకువెళ్ళమని చెప్పింది. అందుకు నువ్వేం చెప్పావు? ఇంకేం చెప్తాను? తీసుకువెళ్తానని చెప్పాను. ఎందుకు అలా అన్నావు? ఆ అమ్మాయి ఇంట్లో వాళ్ళకి తెలిస్తే ఎంత ప్రాబ్లం? నేనెందుకు భయపడాలి? నాకు అశోక్ గారు ఉన్నారు కదా. ఒకవేళ ఇతను పెద్ద గొడవ అయిందనుకోండి, నేనప్పుడు అశోక్ గారి సాయం తీసుకుంటాను. మనం మళ్ళీ మీట్ అవుతాం లేదో తెలియడం లేదు. అందుకని రేపు రేణుతో, నీలకంఠ, మల్లికతో నువ్వు ఇంటికి వెళ్తావుగా? వెళ్తాను. థ్యాంక్ యూ. ఇంకో విషయం, మేమిద్దరం ఒకటిగా కలవాలని మీరిద్దరూ ఆ దేవుణ్ణి వేడుకోండే. నువ్వు ఇప్పుడు చేసేదే కరెక్ట్. ఇది ఆయనకు మాత్రమే కాదు, నీకు కూడా. నువ్వు వెళ్ళు అమ్ములు. మీరిద్దరూ ఎక్కడికైనా వెళ్ళి సేఫ్ గా చేరేంత వరకు మీ ఇంట్లో వాళ్ళకి తెలియకుండా నేను చూసుకుంటాను. నీ సఫారీ షూటింగ్ అవసరం ఉండదు కదా, అక్కడికి వెళ్ళాక మళ్ళీ అడగవు కదా. నీలకంఠ, ఇలా చూడు, నువ్వు నాకు సాయం చేయాలి. నేను రేపు మీతో పాటు నెల్లూరు రావడానికి. రాకుండా ఇంకెక్కడికి వెళ్తావు? తెల్లవారుజామునే మీరు లేవకముందే నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతున్నాను. ఆ అమ్మాయి నన్ను వెతుక్కుంటూ వస్తానని చెప్పాను. అయ్యో, దానికి నువ్వెందుకు భయపడుతున్నావు? నేనే కదా వెళ్తుంది. ఇలా చూడు, దయచేసి నువ్వు ఈ విషయాన్ని మాత్రం మల్లికకు చెప్పకు. నేను అమ్ములతో అన్ని విషయాలు చెప్పేశాను. అందుకని నువ్వు మల్లిక కలిసి అమ్ములని జాగ్రత్తగా ఇంట్లో దిగబెట్టాలి.
హలో నువ్వు బయలుదేరావా? నేను ఇక్కడ నుండి బయలుదేరాను. నేను బయలుదేరుతున్నాను. అంతకుముందు ఊరికే ఫోన్ చేశాను. మీరు బయలుదేరారో లేదో అని. నువ్వేం మాట్లాడుతున్నావు? నా మీద నీకు నమ్మకం లేదా? నమ్మకం లేకుండా కాదు, భయంతోనే. మీరు నన్ను చూసినప్పుడు మీ మొహంలో ఒక చిన్న మార్పు కనిపించిన నేను మీతో రాను, తిరిగి వెళ్ళను కూడా. ఆ ట్రైన్లోనే నా ప్రాణాలు వదిలేస్తాను. ఇలా చూడు, నువ్వు అటువంటి పల్లెమీ చేయకు. నువ్వు ధైర్యంగా రా, నేను రమ్మంటున్నాను కదా. ఓకే, నేను స్టేషన్కి వచ్చి ఫోన్ చేస్తాను. స్టేషన్కి వచ్చే లాస్ట్ ట్రైన్కి మన ఇద్దరికి టికెట్స్ తీసి మీరు వెయిట్ చేయండి. నేను అక్కడికి వచ్చేస్తాను. తర్వాత అమ్మా నాన్నల దగ్గర ఆశీర్వాదం తీసుకోవాలన్నారు కదా, వాళ్ళని నెక్స్ట్ స్టేషన్కి వచ్చేయమంటారా? మనం ఆశీర్వాదం తీసుకునే వెళ్దాం. అలాగైతే నేను వాళ్ళకి ఇప్పుడే ఫోన్ చేసి చెప్తా. అమ్మా నాన్న ఖచ్చితంగా నెక్స్ట్ స్టేషన్కి వస్తారు. ఓకే, నువ్వు చెప్పినట్టుగానే నేను ట్రైన్ ఎక్కుతాను. ఒకవేళ నేను నిన్ను ట్రైన్లో చూడకపోతే అదే నా చివరి ప్రయాణం అవుతుంది. ఆ బాడీగార్డ్ మోసం చేశాడు, అమ్ములను ప్రేమిస్తున్నాడు, ఇద్దరు ఊరదిలి వెళ్ళిపోతారట. జయకృష్ణ, అంతా అయిపోయింది. ఒక బండి నిండా మనుషులు వచ్చి అమ్ములు తీసుకుని వెళ్ళిపోయారు. తీసుకువెళ్ళిపోయారు? ఎవడో రౌడీగాడి మనుషులు. వాళ్ళు హైవే లోంచే వెళ్ళారు. ఇదిగో బండి నెంబరు. అశోక్ అన్న, నువ్వెక్కడున్నావు? మేము ఊర్లోకి వస్తున్నామన్నా. రా. ఏయ్, పారిపోవడంలో నాకు ఏమాత్రం ఇష్టం లేదు, కానీ నాకు అటువంటి పరిస్థితి ఏర్పడింది. నన్ను క్షమించాలా? జయకృష్ణ, ఏం చేయకండి ప్లీజ్. నన్ను కొట్టద్దు, ఇందులో అమ్ములు తప్పే లేదు, అంతా నా తప్పే. అశోక్ గారు, నేను చెప్పేది అమ్మకి ఏం కాలేదు సార్, తను నేనే కాపాడాను. అశోక్ గారు, వద్దండి. అశోక్, ఆగండి,
ఇప్పుడెందుకు మీరు ఇతను కొడుతున్నారు? ఇతను ఎవరో ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నాడు. ఆ అమ్మాయి ట్రైన్ లో వస్తుందన్న విషయం తెలిసి ఆమెను చూడటానికి వెళ్తున్నాడు. అంతేగాని మీరు అన్నయ్య అనుకున్నట్టు ఆయన ఇంకే తప్పు చేయలేదు, చేయరు కూడా. అవును అశోక్ గారు, ఆ అమ్మాయి నా కోసం స్టేషన్ లో ఎదురు చూస్తూ ఉంటుంది. ఒకవేళ నేను వెళ్ళలేదంటే పాపం తను, నేను వెళ్తాను వదిలేయండి. నాన్న ప్లీజ్, తను చెప్పిందంతా నిజం, తను వదిలేయండి ప్లీజ్. వెళ్ళు నాన్న. జయకృష్ణ నువ్వు వెళ్ళు. అమ్ములు నేను వెళ్తాను. హలో, ఏమండి? హలో హలో, ఎక్స్క్యూజ్ మీ, హలో క్షణం నుంచి ఇక నాకు జీవితమే లేదు, ఆత్మహత్య చేసుకుందామన్న నిర్ణయానికి మీ నాన్నగారు వచ్చారు. చాలా లేటుగా వచ్చినా ఆ రోజు నేను మాత్రం స్టేషన్కి వెళ్ళకపోతే ఖచ్చితంగా అలాగే చేరుకుండేది. సిద్ధార్థ్, ఏం చేస్తున్నావు నాన్న? ఓకే, స్టేషన్ రాబోతుంది, నీ థింగ్స్ అన్నిటిని తీసి దగ్గర పెట్టుకో, నాకు ఇంకా మీటింగ్ అవ్వలేదు, నీ పక్క క్యాబిన్ లో ఉంటా. నాన్న, అమ్మను మీరు ఎంతగా ప్రేమించారు నాన్న. నువ్వు ఇప్పుడు ఈ ప్రశ్న ఎందుకు అడిగావు నాన్న? మీ అమ్మేరా నాన్న నా జీవితం, తను చనిపోతుందని తెలిసి ఆ విషయాన్ని దాచిపెట్టి నన్ను చదివించి పెద్దవాణ్ణి చేసింది. చివరిగా నేను నా చేతుల్లో పెట్టి మీ అమ్మ దేవుడి దగ్గరికి వెళ్ళిపోయాను. మీ అమ్మకి నేనంటే ప్రాణం నాన్న. ఎప్పుడూ నెల్లూరుకి వెళ్ళకూడదని మీ అమ్మ నాతో చెప్పింది, కానీ నువ్వు కంపెల్ చేయడం వల్లే నేను ఇక్కడికి రావడానికి ఒప్పుకున్నాను. థ్యాంక్ యూ నాన్న. ప్రయాణం బాగా సాగిందా? బానే సాగింది. బాబేడి, రారా బాబు రా, పదండి. రండి. అశోక్ అన్న ఎవరొచ్చారో చూడండి. జయకృష్ణ వచ్చా? అయ్యో, మీరు లేవద్దు, మీరు పడుకోండి, కూర్చో. పర్వాలేదు, కూర్చో. నువ్వు అసలు రావేమో అనుకున్నానా? మీరు నన్ను చూడాలని చెప్పాక నేను రాకుండా ఎలా ఉండగలను? నువ్వు ఆస్ట్రేలియా వెళుతున్నావని, దానికి ముందు ఈ ఊరు వస్తావని ఈయన చెప్పడం వల్ల నేను కూడా నిన్ను చూస్తానని అడిగాను. కష్టపెట్టానా? ఇబ్బంది పెట్టడమా? ఏంటండి మీరు మాట్లాడేది? విషయం ఏంటో చెప్పండి. నువ్వు వచ్చేంతసేపు అయింది, అమ్ములు ఎలా ఉందని కూడా నువ్వు అడగలేదు. ఓ సారీ సారీ, నేను మర్చిపోయాను. అమ్ములు ఎలా ఉంది, ఇప్పుడు ఎక్కడ ఉంది? ఆ పెళ్లి తర్వాత లండన్లో సెటిల్ అయిందా, ఇక్కడే ఉంటుందా? అమ్ములు ఇప్పుడు ఇక్కడే ఉంది. ఎక్కడ, ఇక్కడుంటుందా? ఎందుకని తను బయటికి రాలేదు? అమ్ములు, అమ్ములు, చెప్పారు మీ హస్బెండ్ కూడా ఒక్కడే ఉన్నారా? ఎక్కడ మీ ఆయన, ఆయన నీతో పాటు రాలేదా? అమ్ములు పెళ్లి చేసుకోలేదు.
పెళ్లి చేసుకోలేదా? ఎందుకని? ఏ ఏమైందండి? అసలు ఎందుకని పెళ్లి చేసుకోలేదు అమ్ములు? అశోక్ గారు, అమ్ములు, నేను నా వైఫ్కి ఎప్పుడు చెప్తూ ఉంటాను, అమ్ములుని పెళ్లి చేసుకునేవాడు ఖచ్చితంగా అదృష్టవంతుడై ఉంటానని చెప్పాను. అలాంటి అదృష్టవంతుణ్ణి వెతకడం నా వల్ల కాలేదు, కానీ ఆమె వెతుక్కుంది. కానీ నేనే పెళ్లి చేయలేకపోయాను. అమ్ములు, ఏంటిదంతా? ఇటువంటి పరిస్థితుల్లో నేను నిన్ను చూస్తానని నేను కొంచెం కూడా ఊహించలేదు. మీ అబ్బాయి మీతో వచ్చాడన్నారు, ఎక్కడున్నాడో కనపడలేదే. సారీ, నేను ఆ విషయం మర్చిపోయాను. సిద్ధార్థ్, సిద్ధార్థ్, నీకు తెలుసా తను ఎవరనేది? తనే అమ్ములు ఆంటీ. పాపం అమ్ములు, ఆ రోజు వాళ్ళ నాన్నగారి ముందు అన్నయ్య ముందు అబద్ధం చెప్పి మీ నాన్నగారిని కాపాడి పంపించేటప్పుడు కూడా అలాంటి ఒక సంభవం జరుగుతుందని తను ఎదురు చూస్తుండేది. నాన్న ప్లీజ్, తను చెప్పిందంతా నిజం, అతన్ని వదిలేయండి. జయకృష్ణ, నువ్వు వెళ్ళు. నాన్న వాడు అబద్ధం చెప్పి తప్పించుకోవాలని చూస్తున్నాడు. నువ్వు దేనికి భయపడుతున్నావు? ఇప్పుడు ఎవరు అబద్ధం చెప్పారో నేను కనిపెడతాను. వెళ్ళు, వాడికి తెలియకుండా వాడిని ఫాలో అవ్వు. ట్రైన్లో వాడు చెప్పినట్టే అమ్మాయి ఉంటే వాడిని వదిలే, లేదంటే వాడిని అమ్ముకుంటే. దిగవే, దిగవే. అందరికీ తెలిసింది, అందరూ నన్ను ప్రశ్నించారు, నేను అందరినీ సమర్థించాను. అంత మంచికే నువ్వు నాకు ఇంకో సహాయం చేయాలంటే నువ్వు ఎలాగైనా స్టేషన్ కు వెళ్లి జయకృష్ణను వెంటనే కలువు. నువ్వు రా. అయ్యో, నేను నాన్న పంపిన మనుషుల దగ్గర నుంచి ఆయన్ని కాపాడాలి, లేదా ఆయన ప్రాణాలకి ప్రమాదం. అది నీ వల్ల అవుతుంది. అయ్యో, నేనెలా అవుతుంది? ఆయన ప్రేమించిన అమ్మాయి ఆయన పక్కన లేకపోతే ఆయన వెంటనే చంపేయమని నాన్న చెప్పారు. అయ్యో దేవుడా, ఇప్పుడు ఏం చేద్దాం? అందుకే నేను చెప్తున్నాను. జయకృష్ణతో నువ్వు జరిగిందంతా చెప్పే, ఫోన్ లో ఆయన్ని ప్రేమించిన అమ్మాయి నేనే అన్న విషయం చెప్పే, కానీ నా కోసం ఆయన ఇక్కడికి వచ్చి గొడవ పడొద్దని చెప్పు. నేను ఆయన కోసం ఎదురు చూస్తుంటానని నువ్వు చెప్పే. ఎంత కాలం గడిచినా నా మెళ్ళో ఎవ్వరు తాళి కట్టలేరు, అందుకు నేను అనుమతించను కూడా. ఇవన్నీ నేను చెప్తే అతను నమ్ముతాడా? ఇది తప్ప మరో దారి లేదు. ఇదంతా చెప్పడానికి ఆయన దగ్గర ఫోన్ లేదు. నువ్వు ఆయన చూడగానే నాకు ఒక ఫోన్ చేయి చాలు, మిగతాదంతా నేను చెప్పుకుంటాను. నువ్వు రా. హలో, ఇకపై ఇక్కడి నుంచి ట్రైన్ లేదు, ఇదే ఇక్కడి నుంచి వెళ్ళే లాస్ట్ ట్రైన్. వేణు, నువ్వేనా అది? నువ్వే నాకు ఫోన్ చేసి శ్రీకృష్ణ, అవునన్నా, మీ అమ్మాయి చెప్పినంత నిజమే. Oh, my God.
ముందు చేయని ఒక ద్రోహాన్ని నేను నా అమ్మకి చేశాను. ఏదేమైనా మీ నాన్నగారు లాంటి మంచివాడితో అమ్మాయి జీవితం పంచుకోవాలంటే ఏ అమ్మాయినా వెనకడుగు వేయదు. ఎవరూ వెతకనంత దూరానికి మీ నాన్నగారిని నేను తీసుకెళ్ళిపోయాను. నేను అమ్ములకి చేసిన ద్రోహానికి ఫలితంగా నన్ను దేవుడు శిక్షించాడు. నా జీవితంలో ఇంత జరిగినా నీతోనూ నాన్నగారితోనూ జీవించే భాగ్యం ఈ మమ్మీకి దొరకలేదు. అది నాకు దేవుడు వేసిన శిక్ష. నేను చనిపోయిన కొన్ని సంవత్సరాల తర్వాత ఈ డైరీ నీకు దొరుకుతుంది. ఇది చదివిన తర్వాత ఈ డైరీని తగలబెట్టు. ఈ కథలన్నీ ఎప్పటికీ మీ నాన్నగారికి తెలియకూడదు. సిద్ధార్థ్ ఏంటి, నువ్వు ఇంకా నిద్రపోలేదా? లేదు, నాకు నిద్ర రాలేదు. నువ్వు ఏడ్చావా? లేదే. నువ్వు అబద్ధం చెప్తున్నావు. మీ నాన్నగారు ఎప్పుడు అబద్ధం చెప్పరు. అదేలాగా నువ్వు అబద్ధం చెప్పకూడదు. ఎందుకు ఏడ్చావు? అమ్మ జ్ఞాపకం వచ్చింది. నువ్వు నిద్రపో. నువ్వు నిద్రపోయేంత వరకు నేను నీతో ఉంటాను. ఆంటీ, మీకు మా అమ్మ మీద కోపం వచ్చిందా? కోపమా? ఎందుకు? కోపం ఏం లేదు, బాధ ఉంది. చనిపోవడానికి ముందు ఒక్కసారైనా నన్ను వచ్చి చూడాలనిపించలేదు కదా మీ మమ్మీకి. ఆ ఒక్క బాధ నాలో మిగిలింది. మీరు మా అమ్మని క్షమించాలంటి. నిన్ను చూస్తానని నేను అనుకోలేదు. నిన్ను నీ కొడుకుని చూసి నిన్ను క్షమాపణ అడగడానికి ఆ దేవుడు ఇన్ని రోజులు నన్ను ప్రాణాలతో ఉంచాడు. అయ్యో, అలా మాట్లాడకండి అశోక్ గారు. నేను ఈసారి మీ దగ్గరికి వచ్చేటప్పుడు మీరు ఇంకా ఆరోగ్యంగా ఉంటారు. ఇక నేను బయలుదేరినా. అమ్ములు, అమ్ములు ఆంటీ దగ్గర వెళ్ళొస్తానని చెప్పిరా. ఇప్పుడు వెళ్ళి మళ్ళీ ఎప్పుడు వస్తావు ఈ అమ్ముల ఆంటీని చూడడానికి? నేను మిమ్మల్ని అమ్మాని పిలవచ్చా? అలాగే, నువ్వు అమ్మ అని పిలు. మీరు నాకు అమ్మగా మాతో ఉంటారా? సిద్ధార్థ్, నువ్వు ఇప్పుడు తనతో ఏమన్నావు? వెళ్ళి సారీ చెప్పు. సిద్ధార్థ్, నేను నీకే చెప్తున్నాను, వెళ్ళి సారీ చెప్పు. చెప్పను. సిద్ధార్థ్, సిద్ధార్థ్, సారీ అమ్ములు. అశోక్ గారు, అమ్ము వాడు ఇంతవరకు ఇలా ఎప్పుడు బిహేవ్ చేయనే లేదు, ఏదో తెలియకుండా అన్నాడు. మీరేం తప్పుగా అనుకోవద్దు. సారీ అశోక్ గారు, ఐఎమ్ రియలీ సారీ అమ్ములు. పిల్లాడి మనసు కల్లా కపటం లేనిది. నీ మనసులో కూడా ఏమీ లేవు. కపటం ఉన్నది నా మనసులోను, నా కూతురి మనసులోను. నేను అడగాలనుకున్న విషయమే వాడు నిన్ను అడిగాడు. ఇది నా కోరిక జయకృష్ణ. నా కూతురు నీ కొడుక్కి తల్లిగా ఉండొచ్చా? అశోక్ గారు, మీరు ఏం మాట్లాడుతున్నారు? అమ్ములోని నేను, ఇంతవరకు నేను అలా ఆలోచించిందే లేదు. అందుకు తగిన అర్హత నాకు లేదు. మీరు ఏం చెప్పినా నేను వినడానికి సిద్ధంగానే ఉన్నాను, కానీ ఇది అమ్ములు, అశోక్ గారు నన్ను, నిన్ను పెళ్లి చేసుకోమని, అమ్ములు నిన్ను ఈ పెళ్లి చేసుకోవడం నీకు ఇష్టమేనా?
సిద్ధార్థ్ ఎక్కడ? లోపలికి రాలేదు సార్. మీతో పాటే ఉన్నారుగా. సిద్ధార్థ్, సిద్ధార్థ్ నువ్వు అటువైపు ఎందుకు వెళ్ళావు? టాయిలెట్ కి వెళ్ళాను. టాయిలెట్ ట్రైన్ లో ఉంది కదా. టేక్ హిమ్. ఎస్ సార్. ఎక్కడికి వెళ్ళావు నువ్వు? ఇలారా Thank you.